పొగతాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ ఇంజూరియస్ టు హెల్త్. మారుతున్న ఆధునిక యుగంలో కనుమరుగైపోతున్న ఎన్నో కళలను తమ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్న ఎంతోమంది మహానుభావులైన కవులకు, కళాకారులకు, దర్శకులకు, ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు ఈ చిత్రం అంకితం. ఏకో కాంతి శక్తి దేవా పరమాత్మా కోనవోదయ చిత్రకాంతి ఉషా కృష్ణ ఉషా కృష్ణ. జయ శ్రీ సిద్ధివినాయకునకు, శ్రీరామచంద్రమూర్తికి, అర్జునుడు కురురాడవతం శంభు వచ్చే రమ్మని సాయం కొంచెం కావాల్సి వచ్చింది. మా సాయమే సాయం చేసే పట్టి వాళ్ళని కూడా రామిరెడ్డి ఏమయ్యాడు? రైతు సంఘాన్ని అడగలేకపోయా? అయ్యో మీద పడతామేంది వామ్మో, ఏం తగులు తగిలిందిరు? చెడిపోయిన ఆర్టీసీ బస్సును షెడ్ లోకి నిట్టినట్టేనే. బావగారు ఒక రూపాయి ఇవ్వండి. అమ్మకు రూపాయి ఇచ్చాయి. నాకు రూపాయి ఇవ్వండి. అరే అంత అనుభవం గల అమ్మకు రూపాయి, నీకు రూపాయినా? అయితే ఐదు ఇవ్వండి. అర్ధ రూపాయి చేసుకోరాదు. అసలు డబ్బులు ఎందుకే నీకు? కాఫీ తాగుతాను. కాఫీకి డబ్బులు ఎందుకే? కాగా ఒకటి చూసి ఖాతా పెట్టు. ఆడపిల్ల కప్ప ఎవరిస్తారు? బలిదని అయ్యో, నీకు ఇంకా వ్యాపారం పట్టు దొరకలేదన్నమాట. తీసుకో. వస్తా బావగారు. చాలు చీక జన్మము మరణంబు నెల్ల శ్రీహరి భజించి మేలు చెందెదననుచును చింతించు నాలోన నారాయణ. ఎవరు నీవు? భీషణాసురా, నేను బ్రహ్మ మానస పుత్రుండను, త్రిలోక సంచారిణి నారదుడను. అయ్యా పంతులు గారికి కొట్టద్దని చెప్పాను గాని కూర్చొని చదువుకోయ్యా. కొట్టడమ్మా, నువ్వు పోయినాక తంతాడు. కూర్చో, తప్పు. నేను వెళ్తున్నాను. అమ్మా ఇంటికి వెళ్తున్నావా? నేరుగా ఇంటికి పో అమ్మా. అలాగే బాబాయ్ ఇంటికి పోయి బెల్లవ చెరువులు తినబాక జలుబు చేస్తుంది. స్వాతంత్ర్యాలు కావాలంటే, సమ సమాజాన్ని స్థాపించాలంటే సాయుధ పోరాటం ఒకటే మార్గం. దానికోసమే అట్ల కొట్టున్నప్పుడు బావా అన్నారు, తలగొరిగారు. అట్ల పళ్ళు వచ్చినాక ఆ పిలుపు లేదు. ఎవరి మరగదు? నేనండి చిత్రని. ఎవరు? చిత్రా నువ్వా? దండాలండి దండాలు. మొగుడు మొద్దులు, పిల్లా పాప లేకుండా కలగాలం వర్ధిల్లు. అటువంటి బ్రహ్మ మానస పుత్రుడు నారదుడు ఎప్పుడైతే పార్వతమ్మ బయటికి వచ్చే అర్జున్ కనబడ్డా? వెలిగించరా అర్జున్ కనబడ్డా? కనిపించలేదే. అర్జున్ కనబడ్డా? తెలియదు.
అర్జున్ ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలి. అర్జున్ ఎక్కడున్నా స్టేజ్ వద్దకు రావాలి. కొన్ని రోజుల క్రితం వరకు నా జీవితం నాకు తెలియదు. ఒక మనిషికి ఒక్క ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ నాకు రెండు ప్రాణాలున్నాయి. ఒకటి నాటకం, ఇది నా జీవితం, వేయి గడపలు కలిసే ఆనందం. రెండోది నా ప్రాణానికి ప్రాణం అనన్య, జీవితాంతం నా తోడుగా ఉండాల్సిన నా ప్రేమ, నాతో బతకడానికి నా కోసం ఎదురు చూస్తుంది. నేను ఎటువైపు వెళ్ళినా నా చావు ఎదురు చూస్తుందని నాకు తెలుసు. చివరి క్షణం వరకు రెండింటి కోసం పోరాడతా. పెట్టిన బిందే కాస్కోయ్యండి మీకు. అయినా ఇంటికి వచ్చిన చుట్టాలకి ఇలా చొట్ట గిన్నెలో భోజనాలు పెడితే చండాలంగా ఉంటుంది. మీ చేష్టలకి ఇరుకు పొరుగు వారందరూ ఇళ్లలో చూసి నవ్వుకుంటున్నారు. అయినా అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వాడి మీద కోపం ఇలా గిన్నెల మీద చూపిస్తారేంటండి? మీ కోపం మీద వాడి మీద చూపించండి. అవునే, నువ్వు చెప్పిందే నిజం. అసలు చూపించాల్సింది వస్తువుల మీద కాదే, నా కొడుకు మీద. నా కడుపును చండాలంగా చెడబుట్టాడు వేధవా. సరిపోయింది, రాని వాడనేలా తేల్చేస్తాను ఈ రోజు. కోడుకూసే టైంకి వచ్చి కోడుకూర తిని మేడ మీద పడుకున్నాడు. వచ్చాడా? వాడొస్తే చెప్పమన్నా నిన్ను. సరిపోయింది, మీరు పెట్టే గురక మీకే వినపడదు, మరి నేను చెప్పేది మీకు వినపడుతుందా? పైనున్నాడు, ముందెళ్ళి వాడి సంగతి చూడండి, పోండి. ఇదిగో నువ్వు మధ్యలో అడ్రాకు, వాడు సంగతి తేల్చేస్తా ఈరోజు. అమ్మగారు సంగతి చూస్తానని లోపలికి వెళ్తున్నారేంటి? నిన్ను ఖాతాకు పెట్టుకుంది మాట్లాడడానికి, మా ఇంట్లో మ్యాటర్లో తలదూర్చడానికి కాదు. మా మ్యాటర్లో తలదూరిస్తే వాడు పగులుద్ది, నోరు మూసుకుని దీని సంగతి చూడు. అమ్మా ఈ బిందికి 50 రూపాయలు అవుద్దమ్మా. ఎరా ఒళ్ళెలా ఉంది? ఇది మా పుట్టింటోళ్ళు పెట్టిన బిందే, 150 తీసుకో. అమ్మా మీ పుట్టిల్లా మజాక అయిపడి ఈరోజు నా చేతుల చెత్తనా కొడుకు ఇక్కడ చచ్చారు. అర్జున్ రే, అర్జున్ లేవరా పనికి మళ్ళీ వెదవ. వాడు మంచి నిద్రలో ఉన్నాడు, లేపకండి. ఓ పెద్ద సైంటిస్ట్ మరి వెదవని. రే అర్జున్, రే అర్జున్, అర్జున్ నాన్న లేరా, లేచి మజ్జిగ తాగరా, తాగింది దిగుద్ది. మజ్జిగ అయితే మళ్ళీ తాగాలి కదా నాన్న, అసలే డబ్బులు. రై ఎదవలాజిక్ల మాని లెగరా ముందు. అబ్బా మన ఇంటి పేరు ఏంట? ఆధార్ కార్డు చూసుకో, లేకపోతే అమ్మని అడుగు. ఇంటి పేరు చెప్పడానికి ఎవరైనా ఇద్దరు లేస్తారా అంకుల్? చంపేస్తాను రే పండరీపురం. తెలుసుగా, ఇంకా పడుకుంటారా? పడుకుందు కానీ ఆగరా, పని చేసుకోవాలరా. మన వంశంలో క్రీస్తు పూర్వం నుండి పని చేయకుండా ఖాళీగా ఎవ్వరు లేరురా. పరుగుల కుటుంబం రా నాన్న మంది. ఇదిగో మన తాత ముత్తాతలు 14 సంవత్సరాల వయసు రాగానే ఉద్యోగాలు చేసేవారు తెలుసా అంకుల్? 14 సంవత్సరాలకు ఉద్యోగం చేస్తే బాల కార్మికుల చట్టం ఒప్పుకోదు అంకుల్. పనికి మళ్ళిన విధవా, నోరు చూసి పడుక. ఒరే అర్జున్ ఉద్యోగం చేయరా? నా ముత్తాత ఉద్యోగం చేశాడు, ఏం పీకాడు, ఇంట్లోనే ఉన్నాడు. తాత ఉద్యోగం చేశాడు, ఏం పీకాడు, ఇంట్లోనే ఉన్నాడు. నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, ఏం పీకింగ్, ఇక్కడే ఉన్నావు కదా. ఏం సాధించారు, ఏం సంపాదించారు? ఇదిగో 1 కోటి రూపాయలు వచ్చే పని ఉంటే చెప్పు, చేస్తా. కనీసం నెలకు 1 లక్ష చెప్పు, ఎంత కష్టమైనా చేస్తా. ఆ కొంప చూడనా, కడుపు మండిపోతుందే. అర్జున్ ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలరా. నువ్వు ఎక్కుతూనే ఉండు, వయసు అయిపోద్ది. ఇంతేనా, ఇలా అయితే ఎలా రా? అబ్బా విసిగించకండి అంకుల్,
ఆడి కోపం వస్తే మళ్ళీ లోదులి పారిపోతాడు. వెతకలేక ఊరూరు మేము చావాలి. మీకేంటి? అసలు మీ వల్లరా వాడు చనిపోతుంది? వెదవల్లారా? మా వల్ల. మీ ఇంటి బంగారం మంచిదైతే మేమేం చేస్తాం అంకుల్? నాకు నిద్ర వస్తుంది. అసలు మీకు ఇల్లు వాకిళ్ళు లేవా? ఎప్పుడు ఎక్కడ చేస్తారు? ఎందుకు లేవు అంకుల్? చైనాలో ప్రజల ముఖాలన్నీ ఒకళ్ళు ఉన్నట్టు ఇండియాలో ఫాదర్స్ అవ్వాలన్నీ ఒకళ్ళు తెచ్చాయి. మా కర్మ. మీ కర్మ కాదురా, మిమ్మల్ని కన్నందుకు మా కర్మ. మా కర్మ దారిద్ర్యం. అంకుల్, మజ్జిగలో నిమ్మరసం తక్కువైంది. అవునరా, ఉప్పు కూడా తక్కువైనట్టుంది. అంకుల్, మనమే వెళ్ళి తెచ్చుకుందాం పద. అమ్మా ఆకలే, ఆకలే, ఆకలి, ఆకలే, ఆంటీ ఆకలి, ఆంటీ ఆకలి, ఆంటీ ఆకలి, ఆకలే. అబ్బబ్బబ్బబ్బ, ఏంట్రా ఈ హడావిడి? అయినా భోజనం చేయాల్సిన టైంలో ఇలా టిఫిన్ తింటే ఆరోగ్యం పాడైపోదు? ఏం పాడైపోదు ఆంటీ, ఇంకో అరగంట ఆగితే ఎలాగో భోంచేస్తాం కదా. ఉండు, మా అబ్బాయికి పెట్టి ముందు. తినరు నాన్న, ఇంకొంచెం వేసుకో. అబ్బబ్బబ్బబ్బా ఆంటీ, చెట్టు అదిరిపోయింది. మీతో అర్జెంట్ గా వంటల ప్రోగ్రామ్ పెట్టించాలి. అవునమ్మా, నువ్వు తిండి పెట్టి చంపుతావు, నాన్న తిట్టి తిట్టి చంపుతాడు. ఆయన మాటలేం పట్టించుకోకురా, ఏం కావాలన్నా నన్ను అడుగు. అంతేకాని ఆయన ఏదో అన్నారని ఇంట్లోంచి మాత్రం వెళ్ళిపోకురా నాన్న. సరే అమ్మా. ఒరే అర్జున్, ఇంకా ఇక్కడే ఉన్నావేంట్రా? ఏమైందిరా? ఏమంటే వెంట్రా, ఫ్లెక్సీలు రాత్రంతా కట్టాం. ఆ బాలాగాడు మనకన్నా ఎక్కువ కట్టాడు. అమ్మా దొంగనా, వాడికన్నా ఒక్కటైనా ఎక్కువ కట్టాలరా. కట్టాలంటే మన డబ్బులు ఉండాలి కదరా, నిన్నే మొత్తం ఖర్చు పెట్టేశాం. అమ్మా, నెలాఖరు నా దగ్గర కూడా డబ్బులు లేవురా. నెలాఖరు అని బాసుకు తెలియదు కదా ఆంటీ. అందుకే ఉద్యోగం చేసుకోమనేది. ఉద్యోగం చేసుకుంటే జీతం వస్తుంది, జీతం వస్తే ఫ్లెక్సీలు ఏం కర్మ, ప్రింట్లు కూడా కొనవచ్చు. మా నాన్న మాట ఇంటే బాగుంటుంది. ఎక్కడికి రా అమ్మా, ఉద్యోగం చేసుకోవడానికమ్మా, వెళ్ళొస్తా, ఆశీర్వదించు. నాన్న, అర్జున్. అమ్మా టైం లేదమ్మా, వెళ్ళొస్తా. ఈ బాక్స్ పెట్టండి, 25. ఏంట్రాలోకి వచ్చా? డబ్బులు ఏమైనా కావాలా? కాదు నాన్న. మరి ఇంకేం కావాలి? ఉదయం నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించాను నాన్న. దేని గురించి? మజ్జిగ గురించా? కాదు నాన్న, పని గురించి. పని గురించా? ఒరే, నా చెవులకు పట్టిన తుప్పు వదిలిపోయిందిరా. అవును నాన్న, పని గురించే. మన ఇంటి పేరు పండరీపురం రా, నువ్వు బంగారం రా అర్జున్. పద వెళదాం. నానా, గ్రౌండ్ బాగుంది, గేమ్ ఆడుకుందామా? ఆగరా సార్. రఘు, ఎలా ఉన్నావు? పనికి మాలిన వెధవా. అదే, నీ కొడుకుని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. మీరు చాలా జీనియస్ సార్. జీనియస్ అంతా నాలాగే ఉంటారా? అందులో డౌట్ ఏముంది సార్? అవును సార్, మీలాంటి వాళ్ళు చాలా అరుదు. నాకు టైం వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. నాకు కూడా సార్. నీకు విషయం చెప్పాలి. నాకు బలం బలహీనత ఏకాగ్రత. ఒక పని చేసేటప్పుడు రెండో పని గురించి ఆలోచించను. మనిషికి ఏకాగ్రత చాలా అవసరం, అప్పుడే పైకి ఎదుగుతారు. మీ నాన్న కష్టజీవి, కష్టపడి నిన్ను ఏ ఎంబీఏనో ఎంసీఏనో చదివించాడు. అంత లేదు సార్, నాకు మీలాగే ఏకాగ్రత పిచ్చి. ఒక క్లాస్ చదివేటప్పుడు ఇంకో క్లాస్ గురించి అస్సలు ఆలోచించు. నేను 10th వరకే చదివాను సార్. అయ్యే బాబోయ్, నానా సైడ్ 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 ప్లీజ్. అచ్చాతనా. థ్యాంక్ యూ సార్. వామ్మో, ఏకాగ్రత లేకపోతే ఏకి పారేస్తారు. కొత్తగా పెళ్ళైందా? సిక్కే, ఈ సిక్కు తగ్గాలంటే కావాలి కొత్త సారీ. నాన్న. ఓ, లవ్ మ్యారేజా బాబాయ్?
వాళ్ళిద్దరిని చూడు ఎంత ఆనందంగా ఉన్నారో. ఎంతైనా నీ కూతురు బాబాయ్. అది అడుక్కునేవాణ్ణి చేసుకున్న ఆనందించేవాణ్ణి, కనపడితే చంపాలనుకునే ఆ ఊరి వాణ్ణి చేసుకుంది. నా కూతురు ఎప్పుడో చచ్చిపోయింది. నాన్న మొహం చూస్తారేంట్రా, మడతలేంటి? ఇదా కాస్ట్ తక్కువగా ఉంది కదా. మేడం కాస్ట్ తక్కువే కాదు, మీరు కడితే ఈ చీర కాస్ట్ పెరిగిపోతుంది. అవునా? అయితే ప్యాక్ చేయి. వీడు చదివింది పదేనా, బాగా పనున్నోడే. వీడిని తక్కువ అంచనా వేశా, కానీ వీడు అంచనాలకు అందడం లేదు. సరైనోడు దొరికాడు నాకు. నమస్కారం బాబాజీ. నమస్తే నమస్తే. ఈ ముసిగిలేంటి? మాది రాజస్థానీ అమ్మాయి, బాబా గుణపం స్వామికి పూజ చేస్తున్నాయి. మాది ఫేస్ మీరు చూస్తే మీది మాడి మసైపోతుంది, చూపించమంటారా? శుక్రియా. చీరల కొనడానికి వచ్చారా? చీపుర్లు కొనడానికి వచ్చాం. చమత్కారమా? మాది టైం అయిపోతుంది, మీది చీరలు చూపించండి. మీ స్పీడ్కి నేను తట్టుకోలేను. మీకు కావాల్సినట్లు అదిగో ఆ కొత్త కూరడు చూపిస్తాడు, అక్కడికి వెళ్ళండి. మీది చూసినప్పుడు అర్థమైంది, అవుట్ ఆఫ్ సర్వీస్, రావే వెళ్దాం. రండి బావా, ఈ చీరలను మనమేనా? అరే టైం లేదు, సర్దేయండి. జై బోలో గుణపం స్వామి. రే మీ నాన్న పోలీస్ స్టేషన్ పెట్టారంట. పర్లేదురా, నాన్నకేం కావాలి, సెకండ్ షో తర్వాత వెళ్దాం. విజిల్ కొట్టావు. ఒక టికెట్ మీద ఎన్ని షోలు చూస్తారా? రండి రా బయటికి. పమాయ అంటే ఏంట్రా మామా? పామాయే అంటే పనికి మాలిన యదవా అని అర్థంరా. అవునా? అయితే నేను ఈ బ్యాచే. ఫలితం వాడిది ఇంకా ఎన్నాళ్ళు, కొంచెం స్పాట్ క్వశ్చన్ చేస్తే ఓనరిచ్చు కూడా నువ్వు కోరినంత. నిన్నే నువ్వు తక్కువ చేసి పట్టుద్దు కళ్ళు, నీ టాలెంట్ నిచ్చిన వేసి నచ్చినట్టు రాసుకో నీ తల రాత. నడకొదిలి పరిగెత్తాలి, పరుగొదిలి పైకెగరాలి, తల తిరిగే తెలివే చూపెట్టాలి. Innovating in better Dubai, in future Indian history paina non stop un stamp veyali. Pamaye 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 nala paniki malina yadavalake hai hai. Pamaye 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 mala paniki malina yadavalade enjoy.
లైసెన్స్ అంటూ పైసల్ నొక్కేసి బాగా బలిసే బాగోతాల మేటర్ అంతా పెట్టాలంట యూట్యూబ్ లోనే. పేపర్ అంటూ ఛానల్ అంటూ బ్లాక్ మెయిల్ చేసే బ్రోకర్ గాళ్ళ స్పెషల్ స్టోరీ వీడియోనే చూపాలంట టీవీలోనే. ఇంకు బిగ్గు తాతల మాట ఏకిడీది తండ్రుల మాట ఎస్కే పూరిస్కే మాకి కంట. పమాయే 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 నాలా పనికి మాలిన ఎదబలకే హాయ్ హాయ్. పమాయే 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 మాలా పనికి మాలిన ఎదబలదే ఎంజాయ్. ఆపండ్రా, ఏంట్రా డ్యాన్స్? ఒక రిధం లేదు, ఒక యూనిఫామ్ లేదు, ఒక యూనిట్ లేదు. స్టెప్ వేస్తే చిరిగిపోవాలి. నువ్వు కట్ట. బట్టల సత్తి ఎండి గడు మనల్ని కిడ్నాప్ చేశాడు. ఇదిగో ఈ బట్ట ఆడదే. నువ్వు ఆగరా బొంగ. అన్న రమ్మంటుండు. కంగారు పడకరా, వెళ్దాం పదండి. వేడినీళ్ళు పెట్టు రెండు బకెట్లు. బలరాం, నువ్వేమైనా అనుకో, ఈసారి ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా నువ్వే నిలబడాలి. ఏటి నిలబడేది? ఆ వెంకటప్పకి మన పార్టీ వాళ్ళే టికెట్ ఇస్తా ఉన్నారు. ఎలా ఇస్తారు? మన బలరాముని కాదని. ఈసారి జాతర మన బలరామన్న చేస్తాడు. హిట్ అవుద్ది అంతే, ఎమ్మెల్యే సీటు ఖాయం కూడా అవుద్ది. జాతరలు జాగారాలు చేస్తే ప్రజలు ఓట్లేరు. అప్పయ్య, నీకు తెలియని రాజకీయం చెప్పనా? జనాలు ఓట్లేయాలంటే డబ్బు, మందు, కులం, మతం కాదయ్యా, భావోద్వేగం. భావోద్వేగం కావాలి. రెండు ఊర్లు విడిపోయి 20 సంవత్సరాలు అవుతుంది, కానీ నేను అప్పుడు సర్పంచ్ని కూడా కాలేదు. ఇప్పుడు జడ్పీటీసీ, రేపు ఎమ్మెల్యేని, ఆ తర్వాత మంత్రిని. వాడు అదే ఫాలో అవుతున్నాడు. ఊర్లు వేరేనా, నియోజకవర్గం ఒకటే కాబలరాం. దాన్ని కూడా చిన్నగా చీల్చేద్దాం. ఊర్లు చీలితే జనాలు కూడా చీలిపోతారు. క్రీస్తు పూర్వం నుండి మహారాజులు చేసే రాజకీయమే ఇదిరా. తీసుకొచ్చాను సార్. ఆ చీరలు ఎక్కడ మేము చెప్పేస్తాం? కావాలంటే మీరు మళ్ళీ అమ్మేసుకోండి, కానీ మమ్మల్ని మాత్రం వదిలేయండి సార్ ప్లీజ్. ఏం చేయాలరా? వీడికి విషయం తెలియదు అనుకుంటా. మరి పంచాయతీ ఏంటి సార్? ఆడు కాదు అర్జున్, ఈ ఊరేంటో తెలుసా? రాత్రి తాగిందే గుర్తుంది, తర్వాత తెల్లారింది గుర్తుంది, మధ్యలో చిరునామాలు ఏమి గుర్తుపెట్టుకుంటాం? హౌ ఇస్ పాసిబుల్? దుర్గాపురం. దుర్గాపురం తెలుసా? న్యూస్ ఛానల్లో గొడవలు జరుగుతున్నట్టు చూపిస్తుంటారు, అదంతా నిజంగా జరుగుతుందా లేదా? అది అమ్మక్క, ఇక్కడ చూస్తే అందరు పెద్ద మనుషులా ఉన్నారు, అంత ప్రశాంతంగా ఉన్నారు. చూడ్డానికి పల్లెటూర్లు పాడి పంటలతో ప్రశాంతంగా ఉంటాయి, తేడా వస్తే తలలు తెగిపోతాయి. అయినా అవన్నీ నీకు అనవసరం. అర్జున్, నా శత్రువు వెంకటప్పయ్య ఊర్లో నాటకం వేయించాడు. ఆ నాటకం గురించి జనాలు 4 నెలలు మాట్లాడుకున్నారు. ఈసారి నేను నాటకం వేస్తున్నాను, దానికి డాన్స్ మాస్టర్గా నువ్వు మా వాళ్ళకి డాన్స్ నేర్పించాలి. నాటకం చూసి జాతరకు వచ్చిన జనాలు 4 సంవత్సరాలు మాట్లాడుకోవాలి. నేనా? డాన్సా? నాకు రాదు. రాత్రి నా కళ్ళతో నేను చూశాను, చాలా బాగా డాన్స్ చేసావు. నీలో విషయం ఉందయ్యా.
విషయం ఉందా? ఆ సార్ అవును నిజమే, మా ఊళ్ళో ఫుల్గా విషయం ఉంది. ఆ డాన్స్ ఎరుగా తీస్తాడు సార్. ఉండరా ఒకవే సార్, మీరు వెట్ క్లాత్ పెట్టుకుని హాయిగా పడుకోండి, మొత్తం మేము చూసుకుంటాం సార్. ఓకేనా? రే గిరి అన్నా, మన కళాకారుని పరిచయం చేయి, వీళ్ళు ఉండడానికి గది చూపించు. సరే అన్నా. పదండ్రా. సభాపతికి నమస్కారం. పదండి పదండి. ఏ షోరూమ్ చూపించవా? పదా పదా. ఎక్కడ తీసుకొచ్చాడ్రా? ఇప్పుడే వస్తాను, ఇక్కడే ఉండండి. సహోదరా రండ్రా దిగుదాం. అబ్బా బాగా ఉబ్బరంగా ఉందిరా. ఈ ఊర్లో ఏసీ లేకపోతే ఉండలేమనుకుంటా, కష్టం. ఏమంటావరా? డాన్స్ వచ్చారా? నేను డాన్స్ మాస్టర్రా, డాన్స్ మాస్టర్రా. కొట్రవాణ్ణి ఇరికిచ్చాడు వేద్దవ్వా. ఇక్కడ ఇరికించకపోతే అక్కడ పోలీసులు మన బొక్కలు ఇరికించేవాళ్ళు. ఎలా వెతుకుతున్నారో తెలుసా పోలీసులు? ఆ ఎండి మనుషులు కూడా కుక్కల ఇంటి దగ్గర కాపలు కాసుకోనున్నారా? ఇప్పుడు ఇదే మనకు సేఫెస్ట్ ప్లేస్. మరి డాన్స్ ఎలా నేర్పిస్తావరా? ఈ రోజుల్లో పుట్టిన పిల్లడు డాన్స్ చేస్తున్నాడు రా. ఏ రోజులో మేనేజ్ చేద్దాం. చౌర్గా కంగారు పడుకు నేనున్నాను. చెవుల్లో గుబులు తీసేవాళ్ళ ఉన్నాడు. కాదండి, ఈ చుట్టుపక్కల ఏ షూటింగ్ జరిగినా నన్నే పిలుస్తారు. ఓ జూనియర్ ఆర్టిస్టా? కోఆర్డినేటర్. కోఆర్డినేటర్ కాంతారావు ఇక్కడ. బలరామ్ నాయుడు గారు హీరోలు సెలెక్ట్ చేసినప్పటి నుండి అలా ఒంటి పనులు ఇంటి పనులు అన్ని నేనే చూస్తున్నా. మరలా చెప్పవే పనోడువా? కోఆర్డినేటర్ కాంతారావు ఇక్కడ. నేను చూసిన చూసుడుకు వాళ్ళు ఊళ్ళో పెద్ద సెలబ్రిటీస్ అయిపోయారు. ఏ ఎక్కడ కనపడరే? చూస్తే కనిపిస్తారయ్యా. ఓ అందులో పెట్టావా? ఆ ఇందులోనే. ఇంతకి ఇందులో ఎవరు మేను? నువ్వు కాదని అర్థమైంది. ముగ్గురం మేనే. త్వరగా చెప్పు. తొందర ఎందుకు? తొందర ఎందుకు? ట్యాబ్ తీస్తే. ట్యాబ్లోనా? మరి ట్యాబ్లో కాకపోతే సెలబ్రిటీస్ని సెంటర్ నిలబెట్టి చూపిస్తారా? పిలవగానే వచ్చేయడానికి వాళ్ళు కోఆర్డినేటర్స్ కాదండి, సెలబ్రిటీసు. అంత తొందరగా ఎవరు కనిపించరు. రే మిడతమో మోడా, అసలే వేడెక్కి మొత్తం తడిచిపోయి ఉన్నాము. నువ్వు చూపిస్తే చూపించు, లేదా మీ సెలబ్రిటీస్ అందరిని మడతెట్టి నిన్ను నడుముకుంట పెట్టు. అయ్య బాబోయ్, అంత పెద్ద మాట అండి? ఈ విషయం మా బలరనాడు గారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా? వీళ్ళని కళాకారులను చేసిందా ఆయనండి? ఏది చూపి? ఇక లాభం లేదండి. ఇదిగో 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 చూడండి, ఈయనే మొదటి కళాకారుడు అండి. మా బలరామ్ గారి తర్వాత ఊళ్ళో ఆస్తులు పాస్తులు ఎక్కువగా ఉన్న ఏకైక పెద్దబాబు గారండి. పోయాడా? ఉన్నారండి. స్కూల్లో చిన్నప్పుడు నాటకాలు వేస్తే ద్రౌపది వస్త్రాల్లో చీర లాగితే చీర చినిగిపోయిందండి. అబ్బా భలే చెప్పాడు కదా. ఇదిగో ఈయన చిన్నబాబు, పెద్దబాబుకి చిన్న తమ్ముడు. ఒకరంటే ఒకరికి అస్సలు పడదండి. కానీ విడిపోయి కూడా చాలా రోజులు అవుతుందండి. కానీ పెద్దబాబు ఏ పని చేసినా చిన్నబాబు ఆ పని చేయాల్సిందేనండి. పెద్దబాబు బావిలో దూకితే దాంట్లో కంగారే ఉందండి. వెనక ముందు ఆలోచించకుండా ఈయనకూడా దూకేస్తాడు. ఇప్పుడు చూడండి, ఈయన బొబ్బట్ల భాస్కర్ రావు. బొబ్బట్లు తయారు చేయడంలో ఈ జిల్లాలోనే ఫేమస్ అండి. ఓసారి ఇలాగే స్టేజ్ ఎక్కి పద్యం అందుకున్నాడంట, 10 రోజుల వరకు నాన్ స్టాప్ గా పాడుతూనే ఉన్నాడు. ఏంటి బ్రతికే? మరి అనుకున్నారండి. ఇప్పుడు చూడండి, ఈయన కొవ్వొత్తుల కోటేశ్వరరావు కళ కోసం కొవ్వొత్తుల కరిగిపోయారండి. కానీ ఒక్క చిన్న వేషం కూడా వేయలేదండి. కానీ ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇక చూపిస్తాడు చూడండి. ఇప్పుడు చూడండి, ఈయన బుల్లెబ్బాయి సినిమా ఆర్టిస్టు. సినిమా ఆర్టిస్టా? ఎప్పుడు చూడలేదే. హైదరాబాద్ లో అవకాశాల కోసం తిరుగుతున్నాడండి. ఒక్క అవకాశం రావాలి కానీ ఇండస్ట్రీని అల్లుకుపోతాడండి. ఇప్పుడు 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 చెప్పండి, మామూలు ప్రాక్టీస్ ఎప్పుడు రావాలి, ఎక్కడికి రావాలి? ఉదయపోయి ప్రాక్టీస్ అక్కడికి రా. అలాగే సార్. సరేనా? ఓకే. రాజమౌళి గారు జూనియర్ టాజన్ లా ఉన్నాడు. ఇడు మనమే ఎదవలు అనుకుంటే ఈ ప్రపంచంలో మనకన్నా ఎదవలు ఉన్నారని వీళ్ళని చూస్తే అర్థమవుతుందిరా. బ్రతికేయచ్చు ఈ ఊర్లో మనం, తాపీగా బ్రతికేయచ్చు. తేడా వచ్చిందనుకో. అరే ఒకసారి అమ్మకు ఫోన్ చేయరా. మీరు డయల్ చేసిన నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడి ఉన్నది. నాన్నకు ఫోన్ చేయరా. ఎక్కడ? అన్న ఎక్కడ్రా?
మాట్లాడు. రై, స్పీకర్ ఆన్ చేయి. హలో. హలో రఘు, నేనురా బాబాయ్ని. పండ్రిపురంలో మిగిలిన పెద్ద ఆయన్ని. బాగున్నావా? టైంకి తింటున్నావా? పెద్దోడు అయిపోయారా? అంతా క్షేమేనా? కోడల పిల్ల ఎలా ఉంది? బాగుందా? అడిగానని చెప్పు. అరే మర్చిపోయాను, అర్జున్ ఎలా ఉన్నాడు? బాగున్నాడా? వాడే నీకు అన్నం పెట్టేది. అసలు విషయం ఏంటంటే, మీకు ఇడిగేడు కూతురు పెళ్లి కుదిరింది. ఇంకో 15 రోజుల్లో పెళ్ళి. నువ్వు వస్తావు అనుకో, అర్జున్ పంపించు. నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. ఎలా ఉంటున్నావా బాబాయ్? నేను మళ్ళీ ఫోన్ చేస్తానా? బాబాయ్ అండి. వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎవరు బాబాయ్ అండి? అర్జున్ గారు. వాడు మీకు కనపడితే చెప్పండి సార్, వాడు మక్కలు ఎదుర్కొడతాను. కావాలంటే చెప్పండి, బాండ్ పేపర్ మీద రాసిస్తాను. వాడి మీద ఆల్ రైట్స్ మీవే. రాదా, వచ్చావా? మీ అబ్బాయి ఇంటికి వస్తే చెప్పమ్మా. వాడు వస్తే చెప్పడు కదా సార్, చంపేస్తానంటే. అబ్బా, మీరు ఊరుకోండి, రండి. వాడు ఏమైనా ఫోన్ చేశాడా నీకు? గొప్ప ఫ్యామిలీ రా బాబు. అయితే పోలీసులు వదిలేసి ఉంటారులే. బాబు రాదా, రాదా. ఏమే, నిన్నే ఇదిగో, నిన్నేనే. ఏంటండి? ఈరోజు పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కించాడు, రేపు కోర్టు మెట్లు ఎక్కిస్తాడు. అసలు మన వంశంలో పోలీస్ స్టేషన్ ఒకటి ఉందని కూడా ఎవరికి తెలీదే. అసలు తప్పంతా మీదే. నాదా? అవును. అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు? తప్పు నాదా? అవును మీదే. వాడి సంగతి తెలుసు కూడా వాడిని ఉద్యోగంలో చేర్పించారు. పరమాత్ముల్లా కనిపించాడని పనిలో పెట్టానే. పోలీసులు తిండి కూడా పెట్టలేదు తెలుసా నీకు? నేను రావడం లేట్ అయితే అవి కూడా పెట్టేవాళ్లే. ఏంటి తన్నులేగా? ఏమే, పనులు తర్వాత చేసుకుంది గానీ ఆకలిస్తుంది, కడుపుకి ఏమైనా పెట్టవే. అబ్బా మీరుండండి, 2 రోజులైంది బిడ్డింటికి రాక. ఎక్కడున్నాడో ఏంటో, ఆకలి కస్సలు ఆగలేడు. ఏమైనా తిన్నాడో లేదో, చికెన్ ముక్క లేకపోతే ముద్దేనా తిన్నాడికి. అయ్యో అయ్యో అయ్యో, ఏమైందండి? అయ్యో, చికెన్ అద్దరిపోయింది. రే నువ్వు రైస్ పెట్టుకోరా. నాటకం ఏమో కానీ నాటు కూడా అద్దరిపోయిందిరా. ఇంకాస్త మసాలా వేసి ఉంటే 4 లెగ్ పీసులు ఎక్కువ దిగేవి. తేడా వచ్చిందనుకో, కోడ్ లెగ్స్ కాదు నీ లెగ్స్ విరుగుతాయి. ఇటు అవునరా, తేడా వస్తే ఇటు దోల తీరిపోద్ది. తినడం ఈ పూటగా ఇద్దా. ఇంకో గంట పడుతున్నాయే, ప్రాక్టీస్ మొదలెట్టాలి. మొదలెట్టాలంటరా? మరి సెలబ్రిటీలు రావాలి కదా, వాళ్ళు వచ్చి చాలా సేపు అయింది, మీదే లేటు. బలరామ్ అన్న టైం అంటే టైమే, తేడా వస్తే తగుద్ది. ఏంటది పేకా? సహోదరా, మీరు కాస్త తప్పకుంటే 10 సెకండ్లు అక్కడ ఉంటాం. రండ్రా, తెగుద్దంట. నాలోన ఏమైందో ఏంటో, ఇలా నమ్మేట్టు లేకుంది నిజమా కల. నీ చూపులో ఉంది ఏదో వల. బిల్లప్పు బిల్లప్పు కూర్చోండి. అది ఏంటండి? ఏంటి, ఎక్కడైనా సరే సెలబ్రిటీస్ లేట్గా వస్తారు, మీరేంటి లేట్గా వచ్చారు? వచ్చినా పీకేదేముంది, మాకు డాన్స్ రాదు. రాధా అంటే పాత ఇరని రాధా ఉంది కదా, అలా చేస్తాం. ఓహో, ఆరాధనా? ఆ రోజులో ఆమె డేట్స్ కూడా నేనే చూసేవాని, అంటే క్యాలెండర్ లో. పరిచయాలు అయిపోయాయిగా, ప్రాక్టీస్ మొదలెట్టండి. ఏంటి మొదలెట్టేది? ఎక్కడికే? సోదరా, ప్రాక్టీస్ చేసి ముందు ప్రార్థన చేసుకోవాలి. చేస్తే అందరూ చూస్తారు. అది అందరి ముందు చేసేది కాదు సోదరా, నువ్వు రారా? ఎక్కడికి రా, ఎందుకు నేను చూసుకుంటా కదా. చెప్పరా, ఈ గుడ్లు నన్ను చూస్తున్నా. ఎక్కడికి రా, ఇక్కడుండు. ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? కాటన్ అంటే ఇప్పుడు కాటన్ ఏంట్రా బావా? నువ్వు ఇదేస్తే నీ బాడీ డ్యాన్స్ చేస్తుంది. అదేంట్రా? రే బావా, నువ్వు మందేస్తే ఏం చేస్తావో నీకే తెలీదు. ఆ బలరామ్ నాయుడు కూడా నువ్వు మందేసినప్పుడే చూశాడు, అందుకే నా మాట విని నోరు తెరిచి
ఎరా చిన్నబాబు డాన్స్ రాదు కదా, వేస్తాడంటావా? తమరికి ఏదో వచ్చినట్టు. ఇక్కడ ఉన్నవారందరిలో మీకు పోటెవరండి? జోబులో చెయ్యట్రా. పైన కిందనా అండి? పైన పండగ చేసుకోరా. మీరు చాలా గ్రేట్ అండి. గ్రేట్ అనుకుంటున్నా మరి వచ్చారుగా. భోంచేసారాసేపు పడుకుంటారా? భోంచేయడానికి వచ్చారా? డాన్స్ ప్రాక్టీస్కి వచ్చారా? మిమ్మల్ని కాదురా, రే కొడిట్రా. నా పేరు కోడి కాదు, సీడి. పోయి పాట పెట్టుపో. ప్రార్థన ముందు బాగానే ఉన్నాడుగా, ఊగుతున్నాడు. ఏంటి రెడీ? ఏమైందండి, పాట పెట్టమంటారు, కట్ అంటారేంటి? ఇది ఏ కాలం రా? ఎండాకాలం. ఎండాకాలంలో వానకాలం పాట ఏంట్రా? ఇంకో పాట పెట్టు. అర్థమైంది, చూసుకుంటాలే. ఓకే, నువ్వు కూలుగుండు. మళ్ళీ ఏమైందండి? కాటేస్తే ఎలా వాటేసుకుంటారు? అయితే వాటేసుకొని కాటేసుకోండి. పామేది కదా. అర్థమైంది. చిట్టి గుమ్మా బుద్ధ బంతి లాంటి రూపు నచ్చిందమ్మా. మళ్ళీ మాకు పెద్దగా అనుభవం లేదురా, ఇక్కడ ఎవరికి అనుభవం ఉంది? ఈ పాటలకు డాన్స్ కూడా ఉంటుందిరా? మీరు ఒప్పుకోలేదంటే బలరామన్న డిసైడ్ చేశాడు. ఈ పాటలకు డాన్స్ ఉంటుందిరా? మూమెంట్ బట్టి ఎవరికి నచ్చాడు వాడు చేయాల్సిందే. వచ్చారు సార్, మసాలా సాంగ్ పెట్టి డాన్స్ చేయమంటున్నాడు ఇక్కడిగాడు. ఆ వెంకటప్ప ఇంతకంటే మసాలా సాంగ్స్ పెట్టాడు. ఈ పాటలకు నాకు డాన్స్ రాదు, అసలు నాకు డాన్స్ రాదు. ఏం చేస్తావు? కళ్ళతో ఏదైనా చూసే వరకు నేను నమ్మను. నీ డాన్స్ నేను చూశాను, నువ్వు చాలా బాగా చేసావు. నువ్వు చెయ్యగలవు, నీకెంత కావాలో అడుగు, ఇచ్చేస్తా. నాకు రాదని చెప్తున్నా కదా తాతయ్య. మైకేల్ జాక్సన్ డాన్స్ రాదంటే నమ్ముతారా సార్? నాకు తెలుసురా, నువ్వు జోక్ చేసావని. పోయి చేపించు. డాడీ బంగారం. లవ్ యూ డాడీ. లవ్ యూ రా. ఎగ్జామ్స్ ఎలా రాసావు సార్? డాడీ మసాలా ఎక్కువైనా పర్లేదు సార్, పెట్టించండి, చేయిస్తా. రే అర్జున్ లేడ్రా, పక్కనే ఉన్నాడు కదరా, చూడు బావా వీడు. చుట్టుపక్కల ఎక్కడా లేడు, లేగురా. బాత్రూమ్కి వెళ్ళింటాడు చూడు. బాత్రూమ్ తలుపులు తెరుచున్నాయి, ఆడకి అలవాటేరా. అసలే నిన్న బలరాం మెడతో గొడవ జరిగింది, లేకరా. నిజమేరా, పద చూద్దాం. పద ఎటెల్ ఉంటాడు ఇట ఎటెల్దాం పద. మా అర్జున్ కనిపించాడా? ఇదిగో మాస్టరు, మావుడు కనిపించాడా? ఏదో మెగాస్టార్ చిరంజీవిలా గడుగుతారు. ఎట్టండి బాబా. గురు నీకు దండం పెడతా, మావుడు కనిపించాడు లేదు చెప్పు. కనిపెట్టాడే. ఎక్కడ? గుడికేడ. ఆయన కీ బాక్ తెక్కులో ఉంది. బంగారం మెరిసిపోతుంది అబ్బా.
ఎంత అందంగా ఉన్నావే. అమ్మా, మీ అమ్మగారు చేతుల మీదుగా జరిగిన పూజలన్నీ బ్రహ్మాండంగా జరిగాయి. అమ్మగారు కాలం చేసిన తర్వాత మీ చేతుల మీద జరిగే పూజలు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. పాప బంగారం అండి బలరామ నాయుడు గారు. పంతులు గారు, ఈసారి పండగంతా అనన్యదే. హలో, నువ్వేంటి, ఈ గుళ్ళేంటి, బట్టలేంటి? అనన్యరా? అనన్యనా? అనన్య అన్నీ మార్చేసింది. అకాల మృత్యుహరణం సర్వవ్యాధిని అది బలరామ నాయుడు కూతురా. తర్వాత నా భార్య, ఇంటి పేరు పండ్రీపురం. వాళ్ళ నాన్నకు తెలిసిందనుకో, పండరిపురం కాదు, మనం పుత్తూరు వెళ్ళి కట్లు కట్టించుకోవాలి. పిచ్చిక్కి చేస్తుందిరా. ఏం చేస్తున్నారా అక్కడ? నాటకం సక్సెస్ అవ్వాలని అందరం కలిసి పూర్తి చేసుకుంటున్నాం సార్. ఇక్కడ చేద్దాం, రండి. పర్లేదు సార్, ఇక్కడ కంఫర్ట్గా ఉంది. పర్లేదు, రండిరా. స్నానం చేశారా? పట్టించేమిటి, చేసినట్టే ఉందిలే. అర్జున్, నువ్వెవడో నాకు తెలియదు, నేనెవరో నిన్నటి వరకు నీకు తెలియదు. నిన్ను నాటకం కోసం తీసుకొచ్చాం, అయిపోగానే నీ దారి నువ్వు పోతావు. మధ్యలో ఈ గొడవలు ఎందుకు? సంతోషంగా ఉండు, సంతోషంగా వెళ్ళు. అందరం మంచివాళ్ళమే, తేడాలు వస్తేనే మారిపోతుంటాం. అర్జున్, మా అమ్మ అనన్య తెలుసుకున్నాగా. నాటకానికి డ్యాన్స్ మాస్టర్ తన ఫ్రెండ్స్. చూస్తారంటరా అర్జున్, ఆ ప్రసాదాల ఏర్పాట్లు చూడండి. మనసుకు తలనొప్పి, నా మనసుకు తలనొప్పి, తగ్గాలంటే చూడే ను నా వైపు తల తిప్పి. నా పైటకు మతి తప్పి, నా పైటకు మతి తప్పి, చూస్తే చాలు నిన్ని తెగ జారు. నిన్ను అలా చూస్తే కుదరదే కుదురే, నువ్విలా దోస్తీ చిలిపిగా చేస్తే మనై చెలిమే చినుకై నదులై మదినే కుదిపే కుదిపే కుదిపే. వినపడే ఇయర్ ఫోన్లో నీ అందమే లేదులే ఇన్స్టాగ్రామ్లో. ఎక్కడికెళ్తే అక్కడ నువ్వు ఠక్కున కనిపిస్తూ, నిద్రపోయి నిమిషం అవదు కలవై కవ్విస్తూ, ఎన్నడు ఎరుగని కిన్నర వన్నెల టన్నుల ఆనందం. సడన్ గా కలిగే ఫీలింగ్ క్షణంలో మొదలై స్క్రోలింగ్, నీ మరిచిన మరవదు మనసే, నీ సొగసుకు మరిగిన వయసే. గంటకొక్క మెంట లెక్కి బీపి రేపి నారా 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 న
పై తరం వెళ్తూ ఉంటే టైం తెలియదే జంటగా మూవీ చూస్తుంటే ఏంతో చదే ఒంటరై మూవ్ అవుతుంటే పట్టకని ధరే సమయం ఒకటై మెసేజ్ ఇస్తుంటే పొద్దుటి వరకు సరదా సరదా డిస్కస్ చేస్తుంటే ఫ్రెష్ గా అలా బ్రేక్ఫాస్ట్ కై రమ్మని వస్తే గరంగా ఉఫ్ఫని ఊదేస్తూ ఆరాంగా టిఫిన్ చేస్తూ నే మరిచిన మరవదు మనసే నీ సొగసుకు మరిగిన వయసే గంటకొక్క మెంటలెక్కి బీపీ రేపి నా మనసుకు తలనొప్పి నా మనసుకు తలనొప్పి తగ్గాలంటే చూడే నువ్వు నా వైపు తల తిప్పి నా బయటకు మతి తప్పి నా బయటకు మతి తప్పి చూస్తే చాలు నిన్ను తెగ జారు నిన్ను అలా చూస్తే కుదరదే కుదురే నువ్విలా దోస్తీ చిలిపిగా చేస్తే మనై చెలిమే చినుకై నదులై మదినే కుదిపే 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 ఒక్కసారి అమ్మాయి గారు వంక చూస్తే చూసే రెండు కొట్లు పీకేస్తా. వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు. ఇదే లాస్ట్ వార్నింగ్. ఎవరికి బాగుందిరా అమ్మో, నన్ను ఇలా వాయించాడంటే నా ప్లేస్ లో హీరో ఉండి దానికి పచ్చడైపోయేది. రే కోడి ట్రారా, ఏంటండి ఏమైంది, ఎక్కడ నుంచి తీసుకొచ్చావు రే పండుకోతిని? ఇప్పుడు ఏమైందని చూడు ఎలా వాయించాడు ఇక్కడ కాబట్టి ఈ మాత్రం ఆసింది. అదే స్టేజ్ పెద్దగా ఉంటే అబ్బా నీ అబ్బా అని అరవాల్సింది. సార్ మీరు బాగా చేస్తున్నారండి, క్యారియర్ క్యారియర్. ఆ సిగ్గేంట్రా, నాకు వాజ్పేయిలా ఉంది నాటకం అయ్యేలోపు. వద్దురదే ఏంట్రా బాబు క్యూట్ రా, నాటకం కోసం భరించాలి రా భరించాలి భరించాలి. నా వల్ల కాదురా, చూడరా వాడు కొట్టిన కొట్టడికి ఎలా వాచింది. తప్పించుకుని ఎలుగుబంటిలో ఉన్నాడు. నాటక రంగస్థలాన్ని రంగరించి వడపోశాడు, అందుకే నాటక బ్రహ్మ అనే బిరుదు వచ్చింది. ఇంతకీ సార్ పేరేంటో తెలుసా? డైరెక్టర్ డానియల్. ఇలాంటి సూపర్ డైరెక్టర్ మన ఊరొచ్చాడంటే మామూలు విషయం కాదు. మిగిలిన విషయాలు ఈ మాటల్లో వింటేనే బాగుంటుంది. బలరామ్, మీరు మరీను. హాయ్ మై డియర్ బాయ్స్, వెరీ వెల్ డన్, మీరంతా లక్కీ. ఏంటది, ఎంతో మందిని స్టేజ్ నుండి స్క్రీన్ కు పంపించా, ఇక్కడ నక్షత్రాల్ని అక్కడ స్టార్స్ చేశా. మరి నువ్వు పోలేదే? ఒరే మొగడా, వచ్చింది ఇప్పుడేగా, అప్పుడే మొదలెట్టారా కౌంటర్లో? మరి నువ్వు గ్యాప్ ఇస్తే అంతే. హలో, జస్ట్ లిసన్ వాట్ ఐఎమ్ సెయింగ్. మీ కౌంటర్కి రీకౌంటర్ ఎలా వెయ్యాలో నాకు బాగా తెలుసు. డాక్టర్కి డైరెక్టర్కి పెద్ద తేడా లేదు. జబ్బు చేసి వెళ్తే ట్యాబ్లెట్ ఇస్తాడు, తగ్గకపోతే ఇంజెక్షన్ చేస్తాడు, మరీ లొంగకపోతే ఆపరేషన్ చేస్తాడు. నేను కూడా అంతే. బాగా చెయ్యకపోతే చెప్తా, చెప్పిన తర్వాత మళ్ళీ చెయ్యకపోతే గట్టిగా చెప్తా, అప్పటికీ చెయ్యకపోతే ఏకేస్తా. ఏంటేకేది,
నేను సెట్లో ఉంటే ఏ ఆర్టిస్ట్ అయినా సరే బాగా సాధి పడేస్తా. మాకు ఇక చూపిస్తా, నాటకం చూసిన జనాలు నలిగిపోవాల్సిందే. నలిగిపోకూడదండి, తరించిపోవాలి. ఒరేలోగ్రే, ఇంకా ఎంతకాలం వాడతారా పాత డైలాగులు? కొత్తగా థింక్ చెయ్యండి. బలరామ్, నువ్వింక ప్రశాంతంగా హాయిగా తడిగుడ్డేసి పడుకో, నాటకం గురించి నేను చూసుకుంటాను. అరే, ఈ చేత్తో ఎంతోమంది ఆర్టిస్టులు పైకి తీసుకెళ్లాను, వేళ్ళొక లెక్క డొక్క. ఇది నాటకం కాదురా, నా భవిష్యత్. ఈ ఊరి పరువుకి ఏమాత్రం తేడా వచ్చినా తడిగొడ్డ నేను కాదు, నీ మెడకేస్తా. వీడి చావును వీడే వెతుక్కుంటొచ్చాడ్రా. ఇక్కడ చెప్పినంత గొప్పగా అక్కడ చూపించలేదనుకో, నీ చావు గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అర్థమైందా? బాగా అర్థమైంది. ఈ డైరెక్టర్కి మన అవసరం చాలా ఉందిరా. డైరెక్టర్ గారు, ఇప్పుడు చెప్పండి, మా కళాకారులు ఎప్పుడు రావాలి, ఎక్కడ రావాలి, ఏ గడపలో రావాలి? చెప్పండి 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 చెప్పండి. కాస్త ఊపిరి పీల్చుకోండి అంటరా. డైరెక్టర్ గారు, భలే బుక్ అయిపోయారండి మీరు. అదంతా నా కర్మరా, అడిగినంత అడ్వాన్స్ ఇచ్చారని ఎగేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది, అడగకుండానే నా చావు నేనే కోరి తెచ్చుకున్నాను అని. అవునరా, ఎంతకీ మీరు ఎలా వచ్చారు? నాకు తెలియదుగా. తెలీదా? రే, ఇదంతా నాకు అయోమయంగా ఉందిరా. ఏం పర్లేదు, రెండు రోజులు అంతా అలవాటైపోద్ది. మాకు అవలేదా? ఇక్కడున్న మీ ఆర్టిస్టులు చూస్తుంటే నాకు నమ్మకం ఏర్పడిందిరా పైకి పోతానని. అది కాన్ఫిడెన్స్ అంటే. అరే, పట్టకుండా చెప్పలేవా? రే, ఎంత పని నేర్చుకొని ఇక్కడ చావడం ఏంట్రా? నేను మీకు పనైనొచ్చు, మాకు అది కూడా రాదు. రాదా? మరి ఎలాగా, మీరు నాతో పాటే రారా? మాదేముంది డైరెక్టర్ గారు, డాన్స్ మాత్రమే, ఎలాగోలా చేసేస్తాం. మీది డైరెక్షన్, నాటకం మొత్తం మీ భుజాలపైనే ఉంది. భుజాల మీద బాగానే ఉంది. ఒరే, నన్ను ఇప్పుడిప్పుడే భయపెట్టకండ్రా. మీరేం భయపడక్కర్లేదు, మా అర్జున్ గారు ఆ బలరామ్ నాయుడు కూతురు లవ్ చేస్తున్నా. చల్లటి బీరులా చెప్పారు, నా కోసం చేసుకోటండ్రా. ఆగండి 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 ఆగండి. డైరెక్టర్ గారు మొదటి రోజు రిహార్సల్స్ అని గుళ్ళ పూజ చేయించా. పూజారి గారు పూజ చేసి కొబ్బరి చిప్ప పువ్వు ఇచ్చారు. చిప్ప నాకు, పువ్వు మీకు. ఇది కూడా తినాల్సిందిరా, నేను ఇన్వాల్వ్మెంట్ లో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు. గో బ్యాక్. సారీ డైరెక్టర్ గారు, నిన్న మమ్మల్ని మీరు బాగా సాధం అని చెప్పారు కదా సార్, మేము రెడీ సార్, సదండి సార్. గుర్తుందిరా, నాకు బాగా గుర్తుందిరా. జుప్ పిండుతా కూర్చా. నీ పేరేంట్రా? ఇదిగోకో, తారక మన పేరు చెప్పలేదా? అడిగింది నిన్ను పెద్దబాబు. అరే, ఓసారి క్రోధం ఎలా ఉంటుందో చూపించు. కోవా గురించి తెలుసు కానీ క్రోధం గురించి తెలియదు సార్. దేవస్థానానికి దాని వచ్చిన ఏనుగులా ఉన్నావు, ఏమీ తెలియకుండా ఎలా వచ్చావురా బగడా. జోక్ చేశాను సార్, మీకు ఎంత కావాలి చెప్పండి, అంత ఇస్తా. ఏంటి క్రోధం? ఎంతో కొంత. బాబు, ఏది ఒక వేమన పద్యం చెప్పు. వేమన పద్యం చెప్పమంటే ప్యాంట్ తిప్పుతావేంట్రా? నా గెటప్ లేకపోతే మూడు రా సార్. నేనే పెద్ద కొండ, బటన్స్ పెట్టుకొని కూర్చో. బాబు, ఏది ఒకసారి శృంగార రసం చూపించు. చిచి చిచి ఏంట్రా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. పెళ్లి కాలేదా? ఒరే, నువ్వు పెళ్లి చేసుకున్నాక నన్ను శోభనానికి పిలు. మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చారు, మీకు తెలియదు అనుకుంటా. మా వాడిని అడిగిన వెంటనే నన్ను అడగాలి, ఆడు చేసిన వెంటనే నేను చెయ్యాలి. ఆడేం చేస్తే నేను అదే చేస్తా. ఆడికి నాకు అస్సలు పడదు. ఆడక్కడ క్రోధం చేశాడు, నేనిక్కడ అదే చేసి చూపిస్తా.
శాంతం, వారి నీ నోట్లో నీటి ఏనుగు దూర, కూర్చో. బాబు నువ్వు అక్కడవే మిగిలావు, నువ్వు ఏదో ఒకటి చూపించు. చూపిస్తా? అలాగే చల్లో చూపిస్తా. వీళ్ళంతా ఎవర్రా? ఆర్టిస్టులు సార్, హైదరాబాద్ లో దిగాను. ఇతను బాహుబలిలో చేశారు, ఇతను అత్తారింటికి దారిలో చేశారు సార్. వీళ్ళని ఎప్పుడు నేను చూడలేదురా. బాగా చూస్తే కనిపిస్తారు, ఆర్టిస్టులు సార్, జూనియర్ ఆర్టిస్టులు. వెళ్ళిపోయాడు. నేను మిమ్మల్ని ఏమన్నాను రా, అంత సాడ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, చీది నమ్మ జీవితం. చాలా హ్యాపీగా ఉంది, చాలా రోజుల తర్వాత మన ఫ్రెండ్స్ అందరూ నేను కలిసినందుకు. నాకు కూడాని పల్లవికి పెళ్లి కుదిరిందంట, నీకెలా తెలుసు? ఊర్లో జరిగే అన్ని విషయాలు నాకు తెలుసు. ఊర్లో పంచాయతీలన్నీ మా ఇంట్లోనేగా. అవునే, మన క్లాస్మేట్స్కి పెళ్ళిళ్ళు కుదిరిపోయాయి. ఇక నాకు జాబ్ వస్తే మా బావతో పెళ్ళి. మా బావ బాగా సతాయిస్తున్నాడే, భరించలేకపోతున్నానే. నువ్వా మీ బావా? అదే అనుకో. నీ సంగతి ఏంటి, కాలేజీల్లో లవ్ లాంటివి ఏమైనా నడుస్తున్నాయా? ఎందుకే, ఒకవేళ నచ్చి లవ్ చేసినా ఆడారు అడుగులు గోతులోకి పోతాడు, నాన్నకు తెలిస్తే. అందుకే నా మనసు ఇంకా ఎంటీగా పెట్టా. అయితే చచ్చిపోతాం. ఎంటీ అని ఎవరికి చెప్పకే, ఎంట్రీ కోసం ఎవరైనా ఎదురు చూస్తారు. లక్ష్మి, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? అనన్య, కాలేజ్ దగ్గర ఒకడు బాగా ఏడిపిస్తున్నాడే, మా నాన్నకి చెప్దామంటే కాలేజ్ మానిపించేస్తారు. మీ నాన్నకి చెప్దామంటే వాడు అసలే వెంకటప్పయ్య మనిషి. మళ్ళీ రెండు వాళ్ళ మధ్యన గొడవలు మొదలవుతాయి, నాకు చాలా భయంగా ఉంది. చెప్తావాడు పని పదరా. తల పగిలిపోవడం గుడ్ న్యూస్ రా? అది కాదు సార్, వేరే ఉంది. వేరే న్యూస్? అవునా, ఏంటది సార్? అనన్య ఉంది కదా, తనకి ఇద్దరు ఫ్రెండ్స్, అందులో ఒక అమ్మాయి ఏడుస్తుంది. ఎందుకంటావు? వెంకటప్పయ్య మనిషి ఏడిపించాడు. మీరు వెళ్ళి బలరామ్ నాయుడికి చెబితే రెండు ఊర్ల మధ్య గొడవలు మొదలవుతాయి, ఒకరికొకరు చంపుకుంటారు, అంబులెన్స్, ఫైర్ ఇంజన్స్, నాటకం ఆగిపోద్ది. గుడ్డ ఎక్కడుంది? అంతా బ్యాడే సార్, బాగా ఆలోచించుకోండి. కనబడింది. గుడ్ బాయ్. థ్యాంక్ యూ. అవును రే, అక్కడికి ఫైర్ సర్వీస్ వెహికల్స్ ఎలా వచ్చాయి? కాల్ చేస్తే వచ్చాయి. నువ్వు చూడాల్సింది ఫైర్ ఇంజన్లు కాదు, రెండు ఊర్ల మధ్య గొడవలు. మీరు తప్పించుకోవడానికి ఇదే మంచి సమయం. ప్రాణాలు పోతే తప్ప నేను తప్పించుకోలేనురా. అది కాదు సార్. మరి ఏదిరా, అర్థమయ్యేలా చెప్పు అర్జును. జరిగిన విషయం బలరామ్ నాయుడికి తెలిస్తే వాడి తాట తీస్తాడు, వెంకటప్పయ్య గొడవకు సై అంటాడు. రెండు ఊర్ల మధ్య గొడవ, నాటకం ఆగిపోద్ది. మనం జంప్ ఎలా ఉంది ఐడియా? అదిరిపోయింది. ఇక నా పెర్ఫార్మెన్స్ అరగతిస్తా. రెడీ చేశారుగా. వీడేంటి గుమ్మానికి అడ్డంగా నిలబడి ఉన్నాడు? ఏంటి డైరెక్టర్ గారు గుమ్మానికి అడ్డంగా నిల్చున్నారు? నీకు అర్థం కావడానికి అడ్డంగా నిలబడ్డాను. అర్థం కాలేదు. ఒక్క నిమిషం ఆగమ్మా. ఏమ్మా లక్ష్మి, బాగున్నావా? ఎలా బాగుంటుంది, మీ ఊర్లో పుట్టిన పాపానికి ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఎవడూ పట్టించుకోలేదు. పాపం పసిపిల్ల చెప్పలేకపోయింది. ఒక ఆడపిల్లకి ధైర్యం చెప్పలేని ఈ ఊర్లో నాటకం వేయడానికి బయలుదేరారమ్మా. ఎగేసుకొని ఎవడాడు?
Come on, tell me the truth. ఎవడాడు చెప్పు. వెంకటపై మనిషి నాని. రే గిరి అన్నా, నా పేరు డానియల్. ఎత్తుకొచ్చేడ్రా వాణ్ణి. దిస్ ఇస్ ద స్పిరిట్. యు గో అండ్ కలెక్ట్ ద బగ్గర్. ఆ వెంకటప్పయ్యకి చెప్పు, మా ఊళ్ళో ఆడవాళ్ళు మాత్రమే చేతికి గాజులు తొడుక్కుంటారని. అసలు ఈ విషయం మీకు ఎలా తెలుసు డైరెక్టర్ గారు? ఎలా తెలుసు అంటే, డైరెక్టర్ సంతే సార్ సమాజంలో సమస్యల మీద పోరాటం చేస్తారు సార్. స్వీట్ డైరెక్టర్. నేను స్వీట్ ఏంట్రా? ఇప్పుడు ఆ వెంకటప్పయ్యకి ఎక్కడో మండుద్ది. వాడు కొట్టిన దెబ్బలకే నొప్పిగా ఉందయ్యా, అంతకన్నా నొప్పి ఇంకోటి ఉందయ్యా. వాడి కూతురు అదే నాకు కావాలయ్యా. అయ్యా, ఈడి శరీరానికే దెబ్బలు తగిలాయి, కానీ ఆ దెబ్బలు నా గుండెలకి తగిలాయిరా. ఈడికి తగిలిన దెబ్బలు తగ్గే లోపు వాడి మరచకి తగలాలరా దెబ్బ. ఎత్తుకొచ్చేయండిరా. సరే అయ్యా. ఈనేసేయండిరా ముందు. ఆహా, ఎంత ప్రశాంతంగా ఉందో, ఎంత ఆనందంగా ఉందో, ఎంత సంతోషంగా ఉందో. రేపో ఎల్లుండో రెండు ఊర్ల మధ్య గొడవలు జరుగుతాయి, నాటకం క్యాన్సిల్ అయిపోతుంది, నేను జంపు. మిస్టర్ డాగ్ డానియల్ చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఆనందానికి కారణం మీరు. మీకు కూడా ఈ ఆనందంలో భాగస్వామ్యం ఉంది. ప్లీజ్ సిట్ డౌన్. సిట్ సిట్. ఏంటి టేక్ ద బీస్ అండ్ సెలబ్రేట్. మీరే చేశారుగా. ఎస్, మాతో నేనే చేశాను. ఓ సబ్ కుచ్ మైనే కియా. ఇంతకు ముందు బలరం నాడు ఒక్కడే మీకు మొగుడు, కానీ ఇప్పుడు ఆ వెంకటప్పగాడు కూడా మొగుడే. యు హావ్ టు హస్బెండ్స్. ఆ నాన్నగాడి కొట్టడానికి కారణం నువ్వేనని ఆ వెంకటప్పకి తెలిసిపోయింది. ఇప్పుడు నువ్వు ఈ ఊరు దాటి వెళ్ళిపోతే నీ ప్రాణాలు ఉష్కాకి. ఒరే, నేను ఊర్లో ఉన్నా ఉష్కాకియే కదరా. అదే కదా మా బాధంతా. Come on. అదే చిత్రాంగి చిత్రాంగి పుట్టిందేమో పుత్తూరు. 3 6 2 6 3 4 నా బాడీ. బాబు తిప్పు చలు బాబు, కమాన్. ఏంటి అనన్య? అనన్య, అనన్య, ఏమైంది సింధు? మా లక్ష్మిని. లక్ష్మి? లక్ష్మికి ఏమైంది? లక్ష్మిరా వెంకటప్పే మనుషులు కాలేజీని చెత్తుకెళ్ళిపోయారే. ఇప్పుడు ఎలాగే, నాన్న కూడా ఇంట్లో లేరు. ఏదో చేవే, పాపం లక్ష్మిని చంపేస్తారే. ఒక నిమిషం. నీ వల్ల ఇదంతా జరిగింది. అసలు ఎవడా నువ్వు? ఏం సంబంధం ఉందని దాని జీవితంతో ఆడుకున్నావు? దానికేమైనా అయితే నిన్ను ఆపుతావా? నా చెల్లి లాంటిది కాబట్టి విషయం మీ నాన్నకి తెలిసేలా చేశా. వాడు ఎక్కడుంటాడో చెప్పండి. కాలేజ్కి వెళ్ళిన లక్ష్మి తిరిగి కాలేజ్ వదిలే టైంకి ఇంట్లో సేఫ్గా ఉంటుంది. నాకు తెలుసు. అయితే పదా. పెళ్లి బంతి మధ్యలో ఉండగా దీన్ని నట్టుకొచ్చారేట్రా. అయినా భోజనం చివరిలో తినాల్సిన ఐస్ క్రీమ్ తినకపోతే హెల్తీగా ఉంటుంది, అందుకే ఇక్కడ తెచ్చుకు తింటున్నా. ఈడెవడరా? దీనికోసం దీని ఫ్రెండ్ ఎవరితో పంపిస్తానుకుంటే ఈయన పంపించింది. ఆ డాన్స్ మాస్టర్ అన్నా. డాన్స్ మాస్టర్ ఫైట్ చేయకూడదు కదరా. నీకు ఇన్ఫర్మేషన్, నాకు డాన్స్ కూడా రాదు. ఈడికి అంత సీన్ లేదు గానీ ఏమే, నీ ఫ్రెండ్ అక్కడే, దాన్ని తీసుకురాకుండా ఇంటి తీసుకొచ్చావా? దాన్ని కూడా ఇట్లా ఆకరండి రా.
ఎప్పటి వరకు ఫైట్ లేదురా, ఇప్పుడు వచ్చింది మంచి ఛాన్స్, రండిరా మరదడేసుకుందాం. ఎక్కడ జరిగిన విషయం ఊర్లో ఎవరికి చెప్పకండి, వెళ్ళండి. రై, మా అమ్మ నాన్నల గురించి మాట్లాడింది ఎవడా? మాట్లాడతావరా, పట్టుమని కొడితే నా కొడక ప్రాణం పోతే. తెలుసా, వెంకటప్ప మనుషులు, వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? వాళ్ళతో గొడవ ఎందుకు పెట్టుకున్నావు? చంపేస్తారా?
తెలియక వాళ్ళు ఊరెళ్ళాను, ఎవరని అడిగి నన్ను రెచ్చగొట్టారు, నేను కొట్టేశాను. వాళ్ళు ఎందుకు రెచ్చగొడుతున్నారో తెలుసా? రెచ్చగొట్టి గొడవలు చేసి జాతర కాకుండా చూసి నాకు ఎమ్మెల్యే టికెట్ రాకుండా చేయడానికి ఆ వెంకటప్పయ్య చేస్తున్న ప్రయత్నం. వాడు ఒక్కెత్తేస్తే నేను రెండెత్తులేస్తా. రే గిరే, ఆ వెంకటప్పయ్య మనుషులు వేసే ప్రతి అడుగు పసిగట్టాలి. బలరాం, ఇప్పుడున్న పరిస్థితుల్లో గొడవలు పెట్టుకోవద్దు. నువ్వు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు చూద్దాం. అందుకే పసిగట్టమన్నా, లేకపోతే ప్రాణాలు తీసేమని వాడిని. అయినా నువ్వేంట్రా ప్రాణాలు పోయేలా అలా కొడుతున్నావు? మా అమ్మ నాన్నని ఏమన్నా అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, పోయే ముందు వాడి ప్రాణం తీసే పోతా. గట్టోడువే, జాతరైపోయే వరకు జాగ్రత్తగా ఉండు. రే గిరే అన్నా, మంత్రి జిల్లాకు వచ్చాడంట, బండిదే. రే అర్జున్, వెళ్ళేటప్పుడు మాకు మాట చెప్పొచ్చు కదా, మేము కూడా వచ్చాము. పక్కన ఇంకో రెండు బెడ్స్ వేయాలి. అమ్మా అర్జున్, వచ్చాడా వచ్చాడా నా కొడుకు? ఎక్కడ వచ్చాడా? ఏడి ఏడి వచ్చాడా? అమ్మా అన్నాడండి. అమ్మా అన్నాడా? ఎక్కడే ఏడి? కల్లో. కల్లోనా? అరే నువ్వు లేకుండా కూడా మమ్మల్ని ప్రశాంతంగా నిద్రపోనేవరా? నీకు మేమేం ద్రోహం చేసాంరా? ఏమండి, అంతా మీరే చేశారు. నేనేం చేశానే? మీ ఆడోళ్ళకి ఇదో డైలాగ్ దొరికింది. ఉద్యోగంలో ఎందుకు చేర్పించారు? అంతా మీ వల్లే. ఇదిగో, ఉద్యోగం పండరీపురం పురుష లక్షణం. అయినా వాడిని ఉద్యోగం చేయమన్నాను గానీ అక్కడున్నదంతా ఊడ్చుకెళ్ళిపోమని లేదుగా. ఇదిగో పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలకి నేను కాబట్టి తట్టుకున్నాను. మీకేంటండి తట్టుకుంటారు? పాపం బిడ్డ తిన్నాడో లేదో, ఎక్కడున్నాడో ఏంటో. ఏమే, పోలీసు వాళ్ళు కొట్టిన దెబ్బలు కాస్త జండు బొమ్మ రాయలేదు గానీ వాడిని తలుసుకుంటున్నావు అలా ఉన్నాడా అయ్యేలా ఉన్నాడా అని. ఇదిగో మళ్ళీ గానీ వాడిని తలుసుకున్నావు అనుకో, నేను చంపేస్తాను. చంపేస్తాను అంతే, పడుకో పడుకో అంతే. వాడు బానే ఉన్నాడంటారా? దేవుడో, ఈ పండరీపురంలో పిల్లలంతా ఇంతే. వాడు బానే ఉంటాడులేండి ఎక్కడున్నా. లక్ష్మీ సింధు ఎలా ఉన్నారు? బాగున్నారు. లక్ష్మి చదువుకోవడానికి హైదరాబాద్ వెళ్ళింది, అక్కడ సేఫ్గా ఉందంట. మంచి పని చేసింది, లక్ష్మి డాక్టర్ అవ్వాలిగా. థ్యాంక్స్ అర్జున్. ఈ విషయం మా నాన్నకి ఊర్లో వాళ్ళకి తెలియకుండా దాన్ని లైఫ్కి ఏం కాకుండా చేశావు, చాలా థ్యాంక్స్. మీరు లైఫ్ లాంగ్ దెబ్బలతో ఉంటే ఆ అమ్మ ఎప్పుడు పక్కనే ఉంటూ థ్యాంక్ యూ అర్జున్ అని అంటూనే ఉంటుంది. ఒక మాట చెప్పనా? చెప్పు చెప్పు. నువ్వు డాన్స్ చాలా బాగా చేస్తావు. వీడు డాన్స్ చేయాలంటే పక్కన మందైనా ఉండాలి లేదా నువ్వైనా ఉండాలి. అర్థం కాలేదు. నాన్నగారు వచ్చినట్టున్నారు, నేను మళ్ళీ వస్తాను. ఓకే నువ్వు తిను మెల్లిగా. తర్వాత తింటే కొట్టానంటే కొంచెం సినిమాలో వెళ్ళావు కానీ ఒంట్లో ఉందో చెప్పు. ఓకేరా పర్లేదురా, అంతా బాగానే ఉంది. ప్రాక్టీస్ జరుగుతుందా? మన ఊర్లో ప్రాక్టీస్ అయ్యే లోపు ఈ ఊర్లో ఇంకో పిచ్చోడు తయారయ్యేలా ఉన్నాడు రా. ఎవడ్రా? అడే డాగ్ డానియల్. నా హృదయం నీ రాక కోసం ఎదురు చూస్తున్నది. ఇక నిన్ను వదిలి ఉండలేను ప్రియా, ఈ ఎడబాటు తట్టుకోలేను. నీ సంకలో కాస్త చోటు. ప్రియా నీ సంకలో కాదురా, నీ సందిట్లో. సందిట్లో చెప్పాలరా, ఎన్నిసార్లు చెప్పాలరా మీకు? అంతా కట్టకని చెప్పండి రైట్ గారు, చివరిలో డబ్బింగ్ లో కవర్ చేసుకోండి. డబ్బింగా డబ్బింగా? రే పారంబోకు, ఇది సినిమా కాదురా, నాటకానికి డబ్బింగులు ఉండవు. నా వల్ల కాదు, ఇంకా మీకు నాటకం నేర్పించడం నా వల్ల కాదు. ఇక ఈ రోజు ఏదో ఒకటి సూసైడ్ చేసుకుంటా.
డిసైడ్ చేసుకుంటాను. డైరెక్టర్ గారు అలా అనకండి. రా కోడి, మధ్యలో దూకా అంటే నా సంగతి నీకు తెలీదు, కోరొండుకు తినేస్తాను. పక్కెళ్ళు బలరామ్ గారు, బలరామ్ గారు బయటికి రావాలి, రండి, రావాల్సిందే. ఈ రోజు తాడో పేడో తెలుసుకోవాల్సిందే. బ్రా ఇది పట్టుకోండి రా. అయ్యా బలరామ్ గారు రండి, కూర్చోండి. అయ్యా వీళ్లకు నాటకం నేర్పించడం నా వల్ల కాదు. సూపర్, మీరే కోపడితే ఎలా అండి? ఏదో కుర్రాళ్ళు పానండి. ఏంటి కుర్రాళ్ళా? వీడు కుర్రాడా, వీడు కుర్రాడా, వీళ్ళందరూ కుర్రాళ్ళ? అలాగైతే నేను పసిబిడ్డనా? మీరేమో నాటకం బాగో లేకపోతే ప్రాణం తీస్తారంటారు. ఇలాగైతే పరువు పోవడం గ్యారంటీ, నా ప్రాణాలు పోవడం కూడా గ్యారంటీయే. ఏంట్రా డైరెక్టర్ గారు చెప్పినట్టు చేయొచ్చు కదా, ఆయన ఎంతో కష్టపడుతున్నాడు మీకోసం. తప్పంతా డైరెక్టర్దేనన్నా. ఒరే నాదా. అవును మీదే నాదా. హీరోయిన్ ప్లేస్ లో వీడు చెత్త మొఖం కోసం నిలబడుతున్నాడన్నా. ఈయన చూస్తే వాంతులు కూడా అయినాయన్నా. ఇది డైరెక్టర్, ఎలాగో మనకి హీరోయిన్స్ కావాలి కదా. అవును. మంచి అందంతో పాటు టాలెంట్ ఉన్న అమ్మాయిని తీసుకురావాయా? అలాగే అలాగే. ఎలా సరే, ఇదే పారిపోవడానికి మంచి సమయం. అలాగే అలాగే, ఒక్కడనే వెళ్తానండి. దగ్గరుండి తీసుకురా. పర్లేదు పారిపోవచ్చు. డానియల్ సార్, మీ డిపార్ట్మెంట్ మర్చిపోతున్నారు. అయ్యో మర్చిపోయారు, రండిరా రండిరా వెళ్దాం. నాటకంకి వచ్చిన జనాలు నాటకం బాగోలేదంటే ఇక్కడ ఒక్కొక్కడి నరాలు నా మెడలో వేసుకుని తిరుగుతాం. ఒరే సమంత, కాజల్, రకుల్ నన్ను చూసి పడిచేస్తారు, మీరేం కంగారు పడకండి. తొలిసారి నన్ను మరిచా చిలిపి వయసా. నేను చైనా. నీకు డాన్స్ వచ్చా? స్కూల్లో కాలేజ్లో నేనే ఫస్ట్. అయితే నాకు నేర్పిస్తావా? జోక్స్ ఆపి చేయి పట్టుకో, పట్టుకో. మనసు తరమా సాంగ్ అవసరమా? మీ నాన్నకి ఇంకా రొమాంటిక్ కావాలంట. నీకో విషయం చెప్పనా? ఇలాంటి పాటలు ఏకాంతంగా ఉన్నప్పుడు చాలా బాగుంటాయి. మనం ఏకాంతంగానే ఉన్నాంగా. ఈ ఏకాంత సమయం మా నాన్న చూస్తే నీ మనసుకు నచ్చితే చెప్పాననియా, నచ్చకపోతే నీ పక్కన నుంచునేదానే కాదు. కానీ మా నాన్న చంపేస్తాడు అర్జున్, నా వల్ల నీకేం కాకూడదు. చావుకు భయపడితే ఇప్పుడు ఇక్కడ నీ చేయి పట్టుకునేవాడే కాదు. నువ్వంటే ఇష్టం అని చెప్పానన్యా, నా లైఫ్ అంతా నీదే. నువ్వు ఒప్పుకునే వరకు ఈ ఊరు దాటాలను. ఐ లవ్ యు అర్జున్. ఒక్కో క్షణములో ఒక్కో విధముగా తత్తత్త రేపకే. ఒక్కో క్షణములో ఒక్కో విధముగా తిత్తి కమక పెట్టకే. ఇన్నందాలను మునుపు కళ్ళే నాడు ఎరుగవే. సంద్రం మాదిరి మనసు నింగే దాటి ఎగిరినే. అడుగులే తుళ్ళెనే ఆశలే తరిమెనే. సందవేళ భయం నరనరం చలి జ్వరం ఒకటే ఇరువురం. ఒక్కో క్షణములో ఒక్కో విధముగా తత్తత్త రేపకే. ఒక్కో క్షణములో ఒక్కో విధముగా తిత్తి కమక పెట్టి.
గది గది పెళ్లి తొందరే గొల్లు మన్నదే కడబిడ వయసే నిద్రే పట్టది నిలువునా దడ పుట్టిని వెచ్చగా నులివెచ్చగా పిచ్చిగా యమ పిచ్చిగా కులాస కుహుకు విలాస విరామి కమ్ముకున్నదే కుమ్మారి ఘుమ ఘుమ చలాకి చిమ చిమ కుమ్ముతున్నదే దోస్తుకొచ్చి నిసి వెన్నెల వాంచ పెంచకే వాస్తు నచ్చిని చెలి ముద్దుల ఆస్తి పంచవే గుమ్మం బయటే నిలబడతారా? నువ్వు గుమ్మానికి అడ్డంగా నిలబడితే నేను లోపలికి వెళ్ళారాను. నువ్వా? రండి రండి. నేనైతే సిగ్గుపడవా. ఏంటి గాలి ఇటు మళ్ళింది? నన్ను చూసి గాలి దూలి అంటది. పుష్ప బాగున్నావా? ఎలా ఉంటామండి, బేరాలు లేక బేజార్గా ఉన్నాం. Say Pushpa, when I came to your home, that all barrel come to your door on you. Ede? Dinki English raj kadu. Ade, nenu vachanu kada barrel anni mee gummam mundu queue kadtayi ani ardham. Em kadtamo emo mee director ni nammadaniki ledandi. Avasaram unte athukkuni untaru, avasaram ledanko avatala parastaru. Pushpa, what are you talking? Nenu ekkadi nunchi ekkadi teeskellano marchipoyava? I'm the commitment director, you know. తీసుకొచ్చారు సినిమాలో హీరోయిన్ గా చేసేదాన్ని. రికార్డింగ్ డాన్స్లకు నాటకాలకు తీసుకొచ్చారు. పుష్ప, నీ పర్సనాలిటీ చూసుకునే మాట్లాడుతున్నావా? పర్సనాలిటీ ఏముందండి, పెంచుకుంటే పెరుగుద్ది, తగ్గించుకుంటే తగ్గుద్ది. వీళ్ళెవరు? వీళ్ళ నా అనుచరులు. ఇకంత సీన్ లేదు గానీ సోదేకుండా వచ్చిన పని చూడు డైరెక్టర్. ఆడవాళ్ళ దగ్గర కావాల్సింది ఆవేశం కాదు, అంకిత భావం. అంకిత భావం తర్వాత అసలు విషయం చూడు. అక్కడికే వస్తున్నా. పుష్ప, మన చెప్పా కదా మన వాళ్ళు నాటకం ఆడుతున్నారని. మీరు మరీ చెప్పాలా, రెడీ చేసే ఉంచానుగా. థ్యాంక్ యూ. ఇదిగో కాజల్ సమంత రకుల్, రండి రండి. రకుల్ ప్రీతి త్వరగా రామా. అబ్బాయి వయ్యారంగా ఉన్నారు. రకుల్ ప్రీతి అంటే ఇదే. అబ్బో అదిరిపోయారు. అదిరిపోవడం కాదు, నాకు నచ్చాలి. మర్యాద మర్యాద.
అందం గురించి వెదవులకు తెలియదు, అందుకే ఇక్కడే ఉండిపోయారు. ఇలా డాన్స్ యాక్టింగ్ చూసి అన్న తీసుకురమ్మన్నాడు. అది చూడాల్సింది నేను. ఐఎమ్ ద డైరెక్టర్, నాటకం డైరెక్టర్. వెనకటికి నీళ్ళంటోటి సముద్రంలో దిగి నీళ్లు ఉప్పుగా ఉన్నాయా చప్పగా ఉన్నాయని టేస్ట్ చూసాడట. మీరు ఆగండి డైరెక్టర్ గారు. కాజల్, సమంత, రకుల్ మీరు వచ్చి నాలుగు స్టెప్లెస్ చూపించండి. పర్వం నిన్ను కోరుతుంది, ఎగిసే విరహం నిన్ను వేడుతుంది. ఓ బ్యూటీ పాలకో వాన హార్ట్లో నలావా, ఉడుకుతుంది పొంగుతుంది చల్లార్చిపోవా. యూ ఆర్ మై షరపోవా, కొనసాగించు నీ హవా. కొత్త డైరెక్టరా? నాకు సంబంధం లేదండి. ఎవరా నువ్వు? ఎక్కడే చెప్పమంటావా, స్టేషన్కి తీసుకెళ్ళి చెప్పమంటావా? యు మీన్ రైల్వే స్టేషనా? ససక్ పోలీస్ స్టేషన్. ఓహో, POLICE నామకం ఏంటి? పోలీస్ గుర్తుపట్టేవరా కలర్ బాయ్? ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఏం జరుగుతుందంటే, మా వారు ఏం మాట్లాడటం లేదనా? చెప్పండి, మన పిల్లలకు పెళ్లి చూపులని. మన పిల్లలా? మన పిల్లలే కాదా? ఎస్ఐ గారు, వీళ్ళు మా పిల్లల్ని చూసుకోవడానికి వచ్చిన అళ్ళుళ్ళు, పెళ్లి చూపులు జరుగుతున్నాయండి. పెళ్లి చూపులా? నీ పిల్లలకి పెళ్లి చూపులు అయితే నీకు చెమటలు పడుతున్నాయంటరా? చెమటలు కాదు సార్, బాధ. పెళ్ళయి పిల్లలు వెళ్ళిపోతారని. మీరెందుకు ఏడుస్తున్నారండి? నీ కూతురు చూస్తుంటే నా కూతురు గుర్తొస్తుందిరా. కాదురా, నువ్వు జెంటిల్మెన్. సారీ అమ్మా, సారీ. పదండ్రా, ఎక్కడికి వచ్చావు, ఏం చేస్తున్నావు, పదండి. పుష్ప, నేను నీకు మొగుడ్నా, వీళ్ళు నాకు పిల్లలా, నేను దేనికి వచ్చాను, ఏం చేస్తున్నాను, చేయి అమ్మా జీవిత. రంగారావు గారు, నా గురించి మీకు బాగా తెలుసు. నాకు రావాల్సిన దాని గురించి బాగా ఆలోచిస్తా. అది అందే వరకు నిద్రపోను. నాకు ఎమ్మెల్యే సీట్ కన్ఫర్మ్ అని నాకు కాల్ రావాలి. అర్థమైందిగా? మీకు అందాల్సినవి మీకు అందుతాయి, సరేనా? డైరెక్టర్ గారు, ఏంటండి హీరోస్ రాకుండానే ప్రాక్టీస్ కి రమ్మని పిలిపించారు, పసి పిల్లలు కందిపోతారు. ఏంటమ్మా పసిపిల్లలా, కందిపోతారా? పెసరపప్పు తినిపించు, బాగా బొద్దుగా తయారవుతారు. కూర్చోరా, ఒళ్ళో కూర్చోరా. కోడి, ఇదేనా నీ డిసిప్లైన్? హలో హలో హలో, నీలో యాంగిల్ కూడా ఉందరా? యాంగిల్ అదేగా. ఏంటి అమ్మాయిని తినేస్తారా? అమ్మాయిని తినడానికి ఐస్ క్రీమ్ అనుకున్నారా? రే బొబ్బు, నువ్వు లైన్ లోనే ఉన్నావా? వాళ్ళ సెలబ్రిటీస్ చూసి చేయండి. అయ్యో తప్పు అయిపోయింది, తప్పు అయిపోయింది, తప్పు అయిపోయింది. ఏడ్చింది చాలు గాని, రండి ప్రాక్టీస్ కి. ఆల్ హీరోయిన్స్ కమ్ అలాంగ్ విత్ హీరోస్. రే పెదబాబు, నీకేరా చెప్పేది, రారా. యాక్షన్.
ఏమ్మా నీకు పొట్టు పెట్టి చెప్పాలా? రా దగ్గరరా దగ్గరరా, యాక్షన్ డైలాగ్ చెప్పరా. ప్రియా, నీ కోసం నా మనసుతో యుద్ధం చేశా. మా ఇంట్లో మామిడాకులు కట్ట, నీ మెడలో మంగళసూత్రం కట్టేస్తా. రమేష్, నా గుండెల్లో నేను ఒక ప్రేమ పాట రాసుకొచ్చా. నేను ఇంకాగలేను, నన్ను నీలో కలుపుకో. గట్టిగా నొక్కగరా, పచ్చిది నలిగిపోతుంది. వదులు వదులురా వదలరా. పర్వాలేదు సార్. ఓహో, ఏం ఎంకరేజ్మెంట్ అమ్మా, బాగుందా? రే పెద్దబాబు, అసలు నేను చెప్పమన్న డైలాగ్ ఏంటి? నువ్వు చెబుతున్న డైలాగ్ ఏంట్రా? చెప్పాలనిపించింది చెప్పా. ఓహో, అప్పుడు నేనెందుకు? నీ ఇష్టపోసినట్టు చేసుకోపో. ఈయనొకడు నేను సీరియస్ గా ఉన్నప్పుడే వస్తాడు. ఒరే అర్జున్, ఒరే అర్జున్, నాకు అసలే బీపీ ఎక్కువ. నేను లోపలికెళ్ళి శవాసనం వేసుకుంటాను, నువ్వు డాన్స్ తో మేనేజ్ చేయవా? సరే వెళ్ళు. డైరెక్టర్ గారు ఆగండి, నేను రానా. ఎందుకు? లోపల శోభనం జరగటం లేదు, శవాసనం వేసుకుంటున్నాను. ఎందుకు? నా పక్కన కూర్చొని బోరు నేడవడానికా? ఎలా దాహం? డైరెక్టర్స్, ఒరే మంచి నీళ్ళు ఇవ్వండిరా అంటే ఒక్కడివ్వడు. హీరోయిన్ అడగగానే థమ్స్అప్, బింగ్ చిప్స్. ఒరే డేనియల్, ఏం బతుకురానిది జీవితం. అరే కోడి, పాట పెట్టరా? ఓకే, ఇది డ్యాన్స్ రాదా? రే నువ్వేరా? రే పక్కన రా. సౌండ్ పెట్టు. బంగాళాఖాతం, శృంగార ద్వీపం, ప్రతి తీరం భలే ఇష్టం, ఒయ్యారి బాష్టం. ఏమైంది నీకు? ఏయ్ ఏయ్, ఉండవే, నీతో మాట్లాడాలి. నువ్వేం మాట్లాడక్కర్లేదు, పోయి ఆ అమ్మాయితో మాట్లాడుకో. ఓ, అదా నీ ప్రాబ్లం? అయినా దాని నడుము పట్టుకోవడం వేరు, నీ నడుము పట్టుకోవడం వేరు. కావాలంటే చూడు. ఈ ఫీలింగ్ ఆ అమ్మాయిలో కనబడిందా? ఆ అమ్మాయికి లేకపోతే నీకు ఉండొచ్చుగా. ఓ సునీ పిచ్చి, నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు. నీ మీదొట్టు, నువ్వు నా బంగారం. పట్టుకుంటే పట్టుకున్నావు కానీ నా ముందెప్పుడు పట్టుకోకు. నిన్ను కొరికేస్తా. అనుకోకుండా ఇది ఉంచండి. ఇదేంట్రా? అందులో సమంత నాకు బాగా నచ్చింది. దాంతో నాకు రెండు హగ్ సీన్లు, బా కిస్ సీన్లు పెట్టాను సార్. పనేక ఇంకా ఇస్తాను. ఎలాగమ్మా, సమంతతో రెండు హగ్ సీన్లు, రెండు కిస్ సీన్లు కావాలా? ఇంటికి పంపించొద్దా? ఏదో మీ దయ సార్. రాయ్,
ఆ బీర్ బాటిల్ అందుకోరా. ఇస్తారు సార్. మర్యాదగా వెళ్ళలేదనుకో రెండు కిక్కి సీన్లు పడతాయి. చూశారా? విన్నాం కూడా. సరే పదండి. రా చెయ్యి. ఏ ట్రేడ్ మేనస్ లేకుండా. డైరెక్టర్ గారు, ఏంట్రీ ఇదంతా? వదలంట్రా, వదలండి. ఏంట్రా ఇదంతా సార్? ఏం మాట్లాడకుండా ఇదిగో ఈ డబ్బులు ఇచ్చుకోండి. ఆ రక్కులు లేదు, దాంతో మా ఇద్దరికి మంచం మీద సీన్ పెట్టండి సార్. మంచం మీద? అవునండి. బెడ్ కూడా వేయమంటారా? స్టేజ్ మీద, మీ ఇష్టం సార్. ఒరే ఇది డిమాండా? మీరిద్దరూ ఒకేసారి విడివిడిగానా సార్? అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను సార్. అలాగే సరే, వెళ్ళండి 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 వెళ్ళండి. ఆ రక్కులతో ఏమనుకుంటున్నారు? మంచాల మీద నాటకాలు వేసి డైరెక్టర్ లా కనబడుతున్నానా? వాళ్ళు అలా అనుకోవడం లేదే. మరేమనుకుంటున్నారు? బ్రోకర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారా? మంచం రెడీ చేయడానికి. మీరు మంచాల డైరెక్టర్ కమిట్ చేశారా? నీళ్ళు ఉన్నాయిగా. అబ్బా ప్రశాంతంగా ఉంది. ఇక మిగిలింది కాజల్. నా మనసులో మాట ఎలా చెప్పారు సార్? నేను అంతేలేరా. ఎంతకీ మీ తమ్ముడు ఎక్కడరా? మీకే సీన్లు కావాలరా? మీరు ఎలా చెప్తే అలాగే సార్. వాన్లో రొమాంటిక్ సాంగ్ పెట్టినా? ఇది మామూలు కాదు సార్. ఈ దండ తీసుకోండి, పని అయిపోయిస్తా. మరి నీకురా సార్. అందక వాన పాట పెట్టారు కదా సార్, నాకు తుఫాన్ పాట పెట్టండి. అది కన్నా ఎక్కువ చెయ్యాలి. ఎందుకురా? నీకు సునామీలో రొమాంటిక్ సాంగ్ పెడతా. అబ్బబ్బబ్బబ్బా మీరు భలేవాళ్ళు సార్. సార్ అంద ఆడి దండ కన్నా రెండు తులాలు ఎక్కువ పని అయితే. సునామీలో రొమాంటిక్ సాంగ్, ఆఖరికి నన్ను బ్రోకర్ని చేశారు కదరా. నేను డాన్స్ చేయాలంటే తాగాల్సిందే, ఇప్పుడు అవసరం లేదు. నీకు విషయం చెప్పాలి. ముద్దేగా నేను రెడీ. ఎప్పుడు అదేనా? మరి నువ్వు ఇస్తావా? సరే చెప్పు. మనం పెళ్లి చేసుకుని గుడ్ ఫ్యామిలీలో ఉండాలి. ఏంటే స్పెషల్? ఎక్కడికి రమ్మన్నావు? ఎంత అందంగా ఉన్నావంటే యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి ఇక్కడ. ఏంటో చెప్పవే. ఏంటో చెప్పవే.
నోరు మూసుకుంరా. మంత్రం చదువుతున్నావా? తలస్నానం చేసావా? ఆ చేశానులే, వారం నుండి చేయలేదు, అనుకోకుండా ఈరోజు చేశాను. ఏడ్చావు పద. అకాల మృత్యు హరణం, సర్వవ్యాధి నివారణం, విష్ణు పాదోదకం, పావనం, శుభం. గోత్రం పేరు చెప్పమ్మా. అర్జున్, అనన్య, పైడిపాల గోత్రం. పైడిపాల గోత్రస్య అర్జున్ అనన్య నామధేయస్య ధర్మార్థ కామ మోక్ష ఫల పురుషార్థస్య. మా గోత్రం నీకు ఎలా తెలుసే? మీది కాదు మనది, పెళ్ళైతే ఇదే మన గోత్రం. దండం పెట్టు. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ప్రసాదం తీసుకో తల్లి. కళ్ళు మూసుకో. హ్యాపీ బర్త్డే మై స్వీట్ హార్ట్. అమ్మా ఎరా, ఎలా ఉన్నావు? ఏమండి, ఒక్క గానొక్క కొడుకు, క్షమించేయండి. ఎంతైనా మన కొడుకే కదా, పండరీపురవండి. ఇంటి పేరు పండరీపురం రా. పోలీసులు బాగా కొట్టారన్నా. థ్యాంక్స్ అమ్మా. అనన్య, మా పరిచయాలన్నీ ఫోన్లో ఎప్పుడూ అయిపోయాయి. ముందు ప్రసాదం తిందురు కాని రామ్మా. ప్రసాదం తీసుకోమ్మా. బంగారు బొమ్మలా ఉందిరా పిల్ల. బొమ్మకు ప్రసాదం ఎందుకమ్మా? రై, నా కోడల్ని ఏమన్నా అన్నావు అనుకో, పండరీపురం అని కూడా చూడను, ప్రాణం తీస్తాను. అందుకు వీళ్ళ నానున్నాళ్ళే. కొబ్బరి చెప్పు తీసుకో. బలరామనాయుడు గారు, వచ్చే బోళ్ళ దశమి నాడు మన ఊరు జాతర అంకురార్పణకు దివ్యమైన ముహూర్తం. మిగతా విషయాలు మీరే చెప్పాలి. చెప్పడానికి ఏమీ లేదు పంతులు గారు, మొత్తం విషయం మీకే తెలుసు. ఈ జాతర నేను చాలా ప్రెస్టీజ్ విషయంగా తీసుకున్నాను. ఏ విషయంలోనూ ఆ వెంకటప్పయ్య చేసిన జాతర కన్నా తక్కువ అవడానికి వీల్లేదు. మీరుండగా తక్కువ ఏమవుతుంది నాయుడు గారు, అన్ని పనులు దివ్యంగా జరుగుతాయి. వచ్చే జాతరకి మన బలరాం ఎమ్మెల్యేగా రావాలి. అది ఎంతో దూరం లేదులేండి. జయరాం బాబాయ్, చెప్ప పెట్టుకుంటే సడన్ గా ఇలా రావాల్సిన వాళ్ళు కలవడానికి కౌరెట్టక్కర్లే. కలవాలనే సంకల్పం ఉంటే చాలు. ఇటు ఊరు పెద్దలు అందరు ఇక్కడ ఉన్నారు. ఏ పంతులు గారు బాగున్నారా? బేషుగ్గా ఉన్నామండి. మీరే అమెరికా వెళ్ళి మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారండి. నేను అమెరికాలో ఉన్నా నా మనసంతా ఇక్కడే ఉంటుంది పంతులు గారు. ఏంటి, గుమ్మంలోనే నిలబడి మాట్లాడుకుందామా? పదండి లోపలికి వెళ్దాం. సమయానికి పంతులు గారు కూడా ఇక్కడే ఉన్నారు. పదండి లోపలికి పోయి మాట్లాడుకుందాం. ఆరోగ్యం ఎలా ఉంది బాబాయ్? పిన్ ఎలా ఉంది? ఇతని పేరు సంతోష్. మీ పిన్నికి దూరపు చుట్టపు కొడుకు. అమెరికాలో రెండు కంపెనీలు ఉన్నాయి. కుర్రాడు చాలా మంచివాడు, అందుకు నేను గ్యారంటీ. నీ నోటితో సరే అంటే అనన్యకి సంతోష్కి పెళ్లి చేస్తా. నా బాధ్యత కూడా తీరిపోద్ది. ఈ ముసలి ప్రాణం మీద నమ్మకం లేదురా బాబాయ్. అది పుట్టిన 4 నెలలకే పార్వతి చనిపోయింది. అది నీ చేతుల మీదుగా పెరిగింది. దానికి ఏం కావాలో, దానికి ఏమిష్టమో అది నీకన్నా నాకేం తెలుసు బాబాయ్. అసలు ఈ విషయం నాకు చెప్పాలా? అది కాదురా, పెంచింది నేనైనా దాని కన్నతండ్రి నువ్వేరా. బాబాయ్, నేను కళ్ళు మూసుకుంటా, నువ్వు చెప్పు ఎక్కడికొచ్చి అక్షంతలు వేయమంటావు, అక్కడికొచ్చి ఆశీర్వదిస్తా, సరేనా?
అలా కాదురా. ఇంకేం మాట్లాడకు బాబాయ్, నేను మాటిస్తున్నా కదా. ఎంతకేమా పులి పిల్లి కూతురు ఎక్కడ గుడికి వెళ్ళింది బాబాయ్? అమ్మాయి కూడా ఒక మాట చెప్పి. బాబాయ్, దానికి నాకన్నా మీరే ఇష్టం. ఎలాగో పంతులు గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, పంతులు గారు మీరే మంచి ముహూర్తం పెట్టండి. వచ్చే బహుళ శుభయాగాదశి నాడు దివ్యమైన ముహూర్తం ఉందండి. మన ఊరి జాతర నాటకం ఆడే పక్క రోజు ఉదయం 7 గంటలకి మంచి ముహూర్తం ఉందండి. ఇంకేం పండగలో పండగ, మనకి 2 పండగలు అన్నమాట. ఇంకేం, అదే ముహూర్తాన్ని పెళ్లికాయం చేయండి. నా బంగారు తల్లి అప్పుడే పెళ్లి కూతురైపోయింది. అవునమ్మా, తాతయ్య నీకు మంచి సంబంధం చూశాడు, అతను సంతోష్, నీకు కాబోయే భర్త. నీ అదృష్టం కొద్దీ మన ఊరి పండుగ నాటకం పక్క రోజే పెళ్ళి. బాబాయ్, నేను చెప్పానా నీ మాట వింటుందని? పంతులు గారు, ఊర్లో పండక్కి మన ఇంట్లో పండక్కి పనులు చూడండి, వెళ్ళండి. చెప్తాం. ఏం అల్లుడు గారు, ఐ లవ్ యు. నీ మీద ఆ షాపింగ్ మాల్ ఎండి ఇక్కడ మోహన్ చూడాలరా అప్పుడు. మీరు ఆపండి. ఒరే అర్జున్, అనన్య చాలా మంచి పిల్ల, వాళ్ళ నాన్నతో గొడవ పెట్టుకోకుండా సంబంధం మాట్లాడు. అనన్య నన్ను అత్తయ్య అని పిలుస్తుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉందిరా. అమ్మా అయితే వద్దులే, ప్రాణం పోతే ఎలా? కొట్టానంటే నా నిన్ను, చెప్పేది జాగ్రత్తగా విను. అనన్య నీకు భార్యగా, నాకు కోడలుగా తీసుకొచ్చే బాధ్యత నీదే. ఈ ఉంగరం అనన్యకివ్వరా, నేనిచ్చానని చెప్పు. ఈ ఉంగరం అనన్య పెట్టుకున్న దగ్గర నుంచి తన నా కోడలు అంతే. ఓకే అమ్మా, నువ్వు ఫిక్స్ అయిపో. ఉల్లాసన వేసిన, శవాసన వేసిన, ఈ టెన్షన్ తగ్గటం లేదురా. ఒక్కడు ఒక్కడంటే ఒక్కడు నా మాట వినటం లేదు. ఎంతసేపు ఆ హీరోయిన్ వెనక హచ్చు కుక్కల్లా పరిగెడుతున్నారు. పోనీ ఈ బలరాం గారికి విషయం చెప్దామంటే వాడు ఎప్పుడు ఏ క్షణం ఎలా ఉంటాడు వాడికే తెలియదు. నీ టెన్షన్ మొత్తం పోతుంది. ఏం చేశారు చెప్పండిరా, ఏదైనా ప్లాన్ చేస్తే చెప్పండిరా. ఇప్పుడు నాటకానికి ఎన్ని రోజులు ఉంది? 4 రోజులు, 4 డేస్. ఫోర్త్ డే నాటకం చేయకపోతే ఏమవుద్ది? పై ప్రాణాలు పైనే పోతాయి. అంటే నువ్వు ఉండవు, టెన్షన్ ఉండదు. కాపాడంట్రా అంటే కాజేస్తారంట్రా. ఆపు నీ గోళ, ఇప్పుడేంటి నువ్వు బ్రతికిపోవాలి అంతే కదా. అంతే 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 చెప్పండిరా. క్లోజ్ యువర్ ఐస్. ఈ కళ్ళు మూసుకునే పని అయితే నేను ఎప్పుడు అన్నీ మూసుకునేవాడిని. మిస్టర్ డాగ్, షట్ యువర్ మౌత్ అండ్ క్లోజ్ యువర్ ఐస్. ఏం చేస్తున్నారా? సర్ప్రైజ్ చెప్పు. వెయిట్, ఏ తొందరగా చెప్పు. వెయిట్. ఏంట్రా స్మెల్? తొందరగా చెయ్యరా. మిస్టర్ డాగ్, ఓపెన్ యువర్ ఐస్. అబ్బా అబ్బా, అరే వీరు కిక్ ఎక్కడం లేదని హార్ట్ ప్లాన్ చేశారా? ఐ లవ్ యూ రా, ఐ లవ్ యూ మై బాయ్స్. అరే కూల్ డ్రింక్ కలిపి అలాంటిదే. ఇప్పుడు కూల్ డ్రింక్ లో ఏముంటుంది చెప్పు. పురుగుల మందు. టైం లేదు కానీ కూల్ డ్రింక్ తీసేసి పురుగుల మందు ఒక్కటే కలిపా. యాహు యాహు బోలో యాహు యాహు. ఏంట్రా ఇది, నేను లేకుండా దాగుతావా? ఏంటిది? ఏ వద్దులే, నీతో ఇంకా చాలా పని ఉంది. ఆ పొద్దున అన్నగిళ్ళు ఎక్కడికి వెళ్ళావురా? అమ్మనాన్న వచ్చారా? ఓ, ఎందుకే డానియల్ ఎక్కడ? ఆడిప్పుడే ప్రాణాలతో బయటపడ్డాడు. అమ్మనాన్న ఎవరు పిలిచారా? అనన్య పిలిపించింది. అమ్మ ఫిక్స్ అయిపోయిందిరా అనన్య తన కోళ్ళని. వెరీ గుడ్, వెరీ గుడ్. సరే పదండ్రా, పని ఉంది. ప్రపంచంలో ఇంతకన్నా పెద్ద పని ఏముంటుందిరా? పదండ్రా.
భద్రా రే అర్జున్ పడేవు రా జాగ్రత్త రే మాట్లాడుకుంటా రండి మెల్లిగా మెల్లిగా నెమ్మదిగా రే రా అర్జున్ అర్జున్ ఏంటి మా నాన్న ఇంట్లోనే ఉన్నాడు ఈరోజు తెలుసు అమ్మ నువ్వే తన కోడలని ఉంగరం నీకు ఇవ్వమంది నువ్వు ఉంగరం పెట్టుకున్నప్పటి నుండి తనే నీకు అమ్మ అంట ఏమైంది ఏమైందని ఏమైంది చెప్పు ఏమైంది నువ్వు నాకు కావాలి నువ్వు లేకుండా నా వల్ల కాదు ప్లీజ్ మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ప్లీజ్ అలాగే ముందే అడవకు అసలు ఇప్పుడు ఏమైంది మా నాన్న జయరామ్ తాతయ్య కలిసి సంతోష్తో పెళ్లి ఫిక్స్ చేసి ముహూర్తం కూడా పెట్టారు నాటకం పక్క రోజే పెళ్లి అనన్య నీకు భార్యగా నాకు కోడలుగా తీసుకొచ్చే బాధ్యత నీదే నువ్వు భయపడకండి నేను నీకు మాట ఇచ్చాను ఈ ఊరు నుండి ఒంటరిగా వెళ్ళను నేను తీసుకునే వెళ్తాను మీ నాన్న పెట్టిన ముహూర్తానికే మన పెళ్లి జరిగి తీరుతుంది ఒకసారి నవ్వే రే అర్జున్ ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదురా ఈ నాటకం వేయడం మన వల్ల కాదురా కనీసం నీ ప్రేమనైనా గెలిపిద్దాం అవునురా అర్జున్ నువ్వు లేకుండా అనన్య బతకలేదురా ఏదో ఒకటి చేయాలి రేపు ఏం మాట్లాడవేంట్రా సైలెంట్ ఉంటావేంటి నాటకం గురించి ఆలోచిస్తున్నాను ఇంకా ఏంట్రా నాటకం 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 ఏ నాటకాలు చూడకపోతే జనాలు చచ్చిపోతారా వేయకపోతే కళాకారులు చచ్చిపోతారా రే ఆడదాని అందాలు చూడడానికి ఎగబడతారు ఎదురు చూస్తారు బట్టలు ఇప్పు చేసేదానికి నాటకం అని పేరు దానికి నువ్వు డ్యాన్స్ మాస్టర్ ఆడో ఊరు పెద్ద రే సినిమాలు టీవీలు సెల్ఫోన్లు వచ్చాక ఇంకా నాటకాలు ఎవరు చూస్తారా తొక్కలో నాటకం ముందు నువ్వు ప్లాన్ ఏంటో చెప్పు అవునరా అర్జున్ ప్లాన్ ఏంటో చెప్పు ఓకే ఈరోజు రాత్రి 10 గంటలకు మనం అనన్యం తీసుకుని వెళ్ళిపోతున్నాం నువ్వు పొలిమేర దగ్గరుండు నువ్వు పక్క వీధి గుడి దగ్గరుండు ఎవ్వరికీ అనుమానం రాదు నేను అనన్యం తీసుకుని వస్తాను ఈరోజు రాత్రి 11:00 మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోతున్నాం పదండ్రా రాయ్ రా నన్నేనా నిన్నే రా రా ఈ తాగబోతుడు నాతో ఏం పను ఏంటి తొక్కలో నాటకం అంటావురా చంపేస్తా రాయ్ నా ఫ్రెండ్ని కొడతావురా చంపేస్తా నాటకం గురించి ఇంకొక మాట మాట్లాడావంటే ఏం తెలుసా నీకు నాటకం గురించి ఎప్పుడు పుట్టిందో తెలుసా పోనీ ఎవరు పుట్టించారో తెలుసా క్రీస్తు శాఖం నాటకాలు నృత్య రూపంలో ఉండేవి తెలుగులో మొట్టమొదటి నాటకం 1860 పోరాడ రామచంద్ర మంజీర మధుకరియం 1872 కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు నరకాసుర విజయం ధార్వాడ నాటక సమాజానికి మేమేమి తక్కువ కాదని కీచకవద చిత్రనలయం సారంగధర ప్రమీలాజనీయం ఎన్నో పౌరాణిక నాటకాలు అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది 1892 ప్రజాకవి గురజాడ అప్పారావు గారు రాసిన కన్యాశుల్కం దేశంలోనే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చింది 1920 రైతు జీవితానికి అర్థం పట్టే రైతు బిడ్డ ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్రంలో ఉన్నామంటే నాటకం అనే ఆయుధం స్వతంత్ర పోరాటంలో ముఖ్య ఆయుధంగా నిలిచింది 1947 నిజాం ప్రభుత్వ నిరంకుశత్వాన్ని దోపిడీ విధానాన్ని వేలెత్తి చూపిన మాభూమి నాటకం ఒక నిరంకుశ నవాబు ప్రభుత్వాన్ని నాశనం చేసింది ఇంకా చెప్పాలి అంటే తెలుసుకోవటానికి మీ జీవితాలు సరిపోరా మారుతున్న కాలంలో డబ్బు కోసం ఆశపడి ప్రజల బలహీనతలను ఉపయోగించుకొని అశ్లీల నృత్యాలు అంగ ప్రదర్శనలతో నాటకం అంటే బూతు అని ఎలా మార్చేశారు నాటకం అనే ఈ మహావృక్షాన్ని నరికేయకండి రా మీకు చేతులెత్తి దండం పెడతాను
మమ్మల్ని క్షమించండి సార్, నేను చేసిన తప్పే. ఈ సమాజాన్ని మీరు ఒక్కరే ఎంతవరకు మారుస్తారు సార్? థియేటర్ ఆర్ట్స్లో, ఫైన్ ఆర్ట్స్లో 5 PhDలు చేశాను. అప్పుడే మార్చలేకపోయాను, ఇప్పుడే మారుస్తాను. కానీ నేను చేయలేనిది మీరు చేయగలరు. మేమా? అవును బాబు, 20 సంవత్సరాల క్రితం శ్రీ దుర్గాపురం అనే ఈ ఊరు స్త్రీపురం, దుర్గాపురంగా విడిపోయాయి. ప్రజలు కూడా విడిపోయారు. భౌతికంగా ఊర్లు కలవకపోయినా మానసికంగా ప్రజలు కలవాలి. మనుషులు కలిస్తే ఊర్లు కలిసినట్టే. మళ్ళీ ఈ ఊర్లో ప్రజలకి 20 సంవత్సరాల క్రితం కోల్పోయిన ఆనందాన్ని తిరిగి కలిగించాలి. అది మా నాటకం వల్లే జరగాలి. నీ ప్రేమ ఎంత నిజమో వాళ్ళు కలుస్తారన్న నా నమ్మకం కూడా అంతే నిజం. ఇప్పటి వరకు నా ప్రేమ గురించి ఆలోచించాను సార్. మీరు చెప్పిన నాటకం మీద ఒట్టేసి చెప్తున్నాను సార్. ఈ 2 ఊర్ల ప్రజల్ని కలిపే ఊరు నుండి వెళ్తాను సార్. వస్తారా నాతో? నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు, నేను కోయంబత్తూరు పీసు, నన్ను కనిపెట్టి నోడు పోర్చుగీసు. నా ముద్దులు ముద్దొట్టు చెప్పండి 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 చెప్పండి. ఏం కావాలో చెప్పండి. మా కళాకారులు బాగా ఇన్వాల్వ్ అయిపోయారు. చెప్పండి 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 చెప్పండి. వీళ్ళు కాక అనుష్క, రెజీనా, రకుల్ టాలీవుడ్ నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి కూడా తీసుకొస్తారు. ఏం కావాలో చెప్పండి 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 చెప్పండి. అమ్మా ఏంటండి కొడతారు? నటన అంటే మీకు ఇష్టం ఉందా? ఏంటి బాబు మీరు అనేది? మేము పుట్టిందే నటన కోసం. మా నర నరాల్లో నేను నటన ఉంది. ఎరాండి, ఈ ఊరి మీద ప్రేమ ఉందా? ఏంటండి బాబు, ఈ ఊరి మీద ప్రేమే కాదు, ప్రాణాలనే ఇచ్చేస్తాం. బలరామ్ నాయుడు గారి మీద అభిమానం ఉందా? అభిమానం ఏంటండి, ఆయన మా ఆత్మ. ఈ చుట్టుపక్కలలో ఆయన మమ్మల్ని సెలబ్రిటీలు చేశారండి. బలరామ్ గారికి నాటకం చివరిలో సన్మానం కూడా చేద్దాం అనుకుంటున్నాం అండి. నటన కోసం, ఊరి కోసం, అన్న కోసం ఏమైనా చేస్తారన్నమాట. మీరు ఆడబోయే నాటకం స్టేజ్ పైన కాదు, ఈ ఊరి పరువు ప్రతిష్టల పైన. ఈ బలరామ్ అన్న కళ్ళల్లో ఆనందం కోసం స్టేజ్ పైన మీ ప్రతి కదలిక, ముఖంలో అభినయం, చెప్పే డైలాగ్, ఆడే ఆట, పాడే పాట, ముంచేది మీద రోమాలను ఇక్కపడుచుకుని మీసం మీరేసి ఇదిరా మా ఊరి నాటకం అంటే అని గర్వంగా చెప్పుకోవాలి. ఆగకుండా ప్రేక్షకులు అరగంట సేపు చప్పట్లు కొట్టాలి. మీరు చచ్చిన తర్వాత కూడా ఊర్లో విగ్రహాలు పెట్టి పాలాభిషేకం చేయాలి. ఇలాంటి సంకల్పంతో మీలో ఒక్కడున్నా నా వైపుకి రండి. ఆ పక్కు రోళ్ళకి పగిలిపోయేలా బొమ్మ చూపిద్దాం. సీత, ఎక్కడున్నావే సీత? ఇక్కడున్నావా? రిహార్సల్స్కి రాలేదే? అబ్బో, సీతాదేవి బొంగమూతి పెట్టారు. ఇప్పుడు మనం వేస్తున్న నాటకంలో బొంగమూతి లేదే. నీకు సీనే కావాలి, ఈ సీత మనసేం కాదు. సీత ఏమైందే? చంపేస్తాను ఇంకోసారి ఆ మాట అన్నావంటే. సీత సిగ్గివిడిచి అడుగుతుంది, మన పెళ్ళెప్పుడు? ఇప్పటికీ 250 సార్లు కట్టిన తాళి ఇంకానా? నాటక ప్రదర్శనలు అయితే 400 సార్లు అయినా కడతారు. అది కాదు, నాకు నిజం తాళే కావాలి. నాటకం మన జీవనం, నీతో పెళ్ళి మన జీవితం. ఇక చూడు, మన ఊర్లోనే మన పెళ్ళి, ఇక్కడే జరగాలి. అందుకే తెచ్చా. ఇవిగో, ఇది కట్న, ఇది కట్న, ఇది ఒరిజినల్, ఇది డమ్మీ. శివా, పట్టుకొని చూద్దాం.
సీత, నాటకం తపనలిపి ఒక నాటకం, మనిషి కృషి ఒక నాటకం, గురువు యశం ఒక నాటకం, శిలలలో కలలని మనసులో కడలిని మెరుపులా నడుపు సమయము గమనమే నాటకము, కఠిన పరిశ్రమ ఘటన నటనై ఊరికి నరనరము, సెగల సడివై రగులు రవివై పవన పథమై రుధిర రథమై జానపద కళ జ్వలనమై గతము గరళమే నిలిపి గళమున గెలువు నట నట రాజువై. అప్పుడు ఇప్పుడొక నాటకం, తపన లిపి ఒక నాటకం, మనిషి కృషి ఒక నాటకం, గురువు యశమొక నాటకం. భరత ఘనతల గాన కవితల నాదమే నాటకం, భవిత శృతిలయ ప్రాణరసమయ వేదమే నాటకం, వేదనే శోధనై స్వేదమే సాధనై అలసటే అశ్వమై అణువు అణువొక విశ్వమై చినుకు తడిపిన ఎండ నది వలె నిండిపోనీలో నువే, దిశ
మీసెలు ఎరుగని దీక్ష నటనతో ఇన్నాళ్ళ చెడునిక చెరపగ ఇన్నేళ్ళ చెలిమిని కలపగ ఇరు గ్రామానొకటిగా చేసి నాటకం ఎన్నెన్నో కలతలు మరువగ వెన్నెల్లో వెలుగులు కురవగ చిరకాలం గుర్తుండాలి నాటకం. కలల చిగురుల కళ్ళు చెమరిన ప్రేమయే నాటకం కలహ చెదలకు ఊళ్ళు చెదిరిన దూరమే నాటకం విఫలమే సఫలమై సమరమే అమరమై వలపనే త్యాగమే కలగనే అనురాగమై సహన మెరుగని భగ్న బ్రతుకులు అగ్ని ప్రేమకు అచ్చనే ఎప్పుడో ప్రేమిస్తే చుక్కలు పిలుచును ప్రేమిస్తే రెక్కలు మొలుచును ఎడబాటే ఎడపాటయ్యే నాటకం ప్రేముంటే చీకటి వెలుగును ప్రేముంటే ఓటమి గెలుచును మృత్యువునే బ్రతికిస్తుంది నాటకం. పండరీపురంలో పనికిమాలిన వెధవలా పుట్టిన నేను రెండు ఊర్ల ప్రజల్ని కలపడానికి నా ప్రేమను గెలుచుకోవడానికి ఈ అర్జున్ ఆ అర్జునుడిలా యుద్ధరంగంలోకి అడుగు పెడుతున్నాడు. రే రెడ్రోజ్ అన్నా, అన్ని సవ్యంగా జరుగుతున్నాయా? సవ్యంగా అన్నా. ఆ వెంకటప్పయ్య మనుషులను కన్నేసి ఉంచండి, స్టేజ్ వెనక బండిలో కత్తులు పెట్టండి, వాళ్ళల్లో ఏమైనా తేడా కనిపిస్తే నరికేద్దన్నా కొడుకుల్ని. అలాగే అన్నా. పదండ్రా. రే అన్నా, అమ్మాయి ఎక్కడరా? లోపల ఉందన్నా. అనన్యా, 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 అనన్యా. రామ్మా పూజకి రామ్మా పదండ్రా. నా దగ్గర నీకు సిక్కిందిరా అన్నయ్య. మీతో ఒక్క విషయం చెప్పు. అది అది చెప్పరా. తను ఎవరి అమ్మాయి? శైలు, మీ తమ్ముడి కాబోయే భార్య. వదినా నువ్వు నా మరిదివి కావు, నా కొడుకువి. నీ మనసులో ఎవరున్నారో మావయ్య. బాగున్నారా? ఏమండి నాన్న, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చానమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ ఎలా ఉంది? అంతా కొలసమ్మా. బాగున్నావుగా? కూర్చో కూర్చో. అరే తమ్ముడు బండి రెడీ అన్నా. రెడీ అన్నయ్యా. మీ మామగారా?
అలా పార్ట్ ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను. సరే అన్నయ్య. ఇంకా ఇక్కడే ఉన్నావా చిన్న బాబు? గుడి దగ్గర అన్నదానం అని తెలుసుగా, అక్కడ పనులు ఎవరు చూసుకుంటారు? త్వరగా వెళ్ళు. అయ్యో నమ్మకు మండా. అల్లుడు, నువ్వు మీ అన్నయ్య ఒకరికే పుట్టిన వాళ్లేగా? అవును. ఏమామా, ఈ ఇంట్లో పనుడికి నీకు పెద్ద తేడా కనిపించడం లేదు మామయ్య? మావయ్య కాబట్టి చెబుతున్నాను, మీ అన్నయ్య నీకు మాయ మాటలు చెప్పి నిన్ను పనుడు కింద మార్చేశాడు. ఇంకా ఇక్కడే ఉన్నావా చిన్న బాబు? టైం అవుతుంది, వెళ్ళు. అసలు అన్నయ్య పేరు మీద అన్నదానం, లేట్ అయితే అన్నయ్యకి కోపం వస్తుంది. నేను వెళ్ళను. ఏంటి చిన్న బాబు? నేను వెళ్ళనని చెప్పానుగా. ఏ, ఒంట్లో ఏమైనా బాగాలేదా? మనసే బాగోలేదు. ఏం మాట్లాడుతున్నావు చిన్న బాబు? అవును, ఇప్పటి వరకు మాట్లాడకుండా మోసపోయాను. ఆస్తి నాకు పంచుకోండి. పంచడానికి ఇక్కడ ఆస్తులు లేవురా, అమ్మా నాన్న ఇచ్చిన మమకారం తప్ప. శైలు, సామాన్లు సర్దు. అల్లుడు గారు మాట్లాడారు సర్దు. ఇందు మూలంగా 50 మందికి తెలియజేయడం ఏమనగా, కర్పూరం పార్టీ తరపున పెద్ద బాబు, సామ్రాణి పార్టీ తరపున చిన్న బాబు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్నారు. పెద్ద బాబు మీద ఉన్న అభిమానంతో ఓట్లన్నీ వాడికే పడతాయి, అలా జరగకూడదు. చిన్నబాబు గెలవాలంటే పెద్దబాబుని ప్రజల్లో చెడ్డాడు చేయాలి. అలా చెయ్యాలంటే చిన్నబాబును చావుకు పరిచయం చేయాలి, అప్పుడే చిన్నబాబు గెలుస్తాడు. ఎలా ఇప్పుడు మనం చాలా సంతోషంగా ఉన్నాం. మనం వేరు కాపురం పెట్టిన తర్వాత బాగుంది. ఒకసారి నా మాట వినండి, మీ తమ్ముడు గురించి ఒకసారి ఆలోచించండి. ఏంటి మీ తమ్ముడు? సీత వదిన, సీత వదిన, సీత వదిన. అన్నయ్య ముందు వదిన హాస్పిటల్ తీసుకెళ్ళన్నయ్య. వదినికి ఏం కాదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అన్నయ్య అమ్మకి ఏదో నైతే నేను తట్టుకోలేను, ముందు అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళి కాపాడుకుందాం అన్నయ్య. సీత మీరు కలిసి ఉన్నప్పుడు మీ ఎదురుగా నిలబడి మాట్లాడడానికి కూడా భయపడేవారు చిన్న బాబు. మీ అన్న సంపాదన డబ్బు కాదు, నీ మీద ప్రేమ. మీ ఇద్దరు ఎప్పుడు కలిసి ఉండాలి చిన్న బాబు. తెల్లటి పాలైనా విరిగిపోతే వెలువుండదు. తమ్ముడు వదిన, వదిన తమ్ముడు. అన్నయ్య తమ్ముడు, అన్నయ్య తమ్ముడు. నువ్వు నా తమ్ముడు కాదురా, నా కొడుకురా అన్నయ్య. తమ్ముడు, అన్నయ్య తమ్ముడు. తమ్ముడు ఈ నాటకం వల్ల నీ విలువ తెలిసిందిరా. అవునా అన్నయ్యా, నాకు కూడా. అనన్య నువ్వేం భయపడకు, నేనున్నా. ఏంట్రా కదడ్డం జరిగింది, మనం ఇంకా జారుకోవడం మంచిది. రారా సరేరా, అంతేలేరా, జాగ్రత్తకెళ్ళండి. రే పద, మనం ఇటు నుంచి వెళ్దాం. పద అమ్మా తల్లి, ఎంత పని జరిగిద్దాము. అయ్యో నా బిడ్డ. ఒరే మన ఊర్లు వేరేనా, రక్తం ఒకటే. చూస్తారేంట్రా, ఈ రోజు నా బిడ్డ, రేపు మీ బిడ్డ.
అన్యా డాన్స్ మాస్టర్ పని అవగానే అమౌంట్ తీసుకెళ్ళాలి కానీ నువ్వేట్రా అమ్మాయిని తీసుకెళ్తున్నావు. నేను దీనికోసం ఎదురు చూస్తుంటే బయలే తీసుకొచ్చావురా దీన్ని. కోడిగుడ్డుని ఫారంలో కాకుండా డైరెక్ట్గా పెనం మీద పెట్టినట్టు బయలే తీసుకొచ్చావురా దీన్ని. దాన్ని నాకు ఇచ్చి నువ్వు వెళ్ళరా. రే అబ్బాయి మా మాట పడుతున్నాడు కానీ మీరు వెళ్ళి తీసుకురండి రా దాన్ని. ఎక్కడికరా తీసుకెళ్ళేది వెంకటప్పయ్య? అనన్య నా ప్రాణం, నా గుండెల్లో ఉంటుంది. టచ్ చేయాలని చూస్తే ఒక్కొక్కడి ప్రాణం గాల్లో కలిసిపోతే. బాగు వెంకటప్పయ్య. ఎవడా నీకు నాన్నా? మనిద్దరం ఒకటే నన్ను వీడికి తెలియదు పాప. మనిద్దరం కలిసిపోయి పిచ్చి జనాలకి పిచ్చెక్కించి విడగొట్టి రాజకీయంగా ఒక్కో మెట్టు ఎదుగుతుంటే ఇప్పుడు వీడి నాటకం మొత్తం నాశనం చేసిందిరా. ఆ రోజు కూడా ఇంతేరా, అమ్మాయిని ఎత్తుకొచ్చి రెండు ఊర్ల మధ్యన గొడవ పెడదాం అనుకుంటే ఈడంటొచ్చాడు. ఆ రోజే సేలిండి. రే బలరామ్, ఆ నువ్వేస్తావా నేనైనా? ఇద్దరం కలిసి వేద్దాంరా వీణి. టెన్షన్ పడకున్నా, రేపు నీకు కూల్ గా ఉండు. తొందరగా రావే. వస్తున్నానండి. నేను వెళ్ళను. ఏమండి మీ కొడుకు స్కూల్కి వెళ్ళాడంట? అలా అనకూడదు నాన్న, మన పండ్రైపురం వంశంలో అందరూ చదువుకున్న వాళ్ళే. సరేనా? ముత్తాత చదివాడు, ఏం పీకాడు. మా తాతయ్య చదివాడు, ఏం పీకాడు. నేను నిన్నే ఫాలో అవుతానానా? రేయ్ పండ్రైపురం రా. అరే కరెక్ట్ మొగుడు దొరికాడు రా.
మనుషులుగా ఒకటైన శ్రీ దుర్గాపురంలో వెంకటప్పయ్య చనిపోవడం, బలరాం నాయుడు కోమాలో ఉండటంతో బొంగు దుర్గాపురానికి, అబ్బు శ్రీపురానికి ప్రెసిడెంట్లు అయ్యారు. సుభిక్షంగా ప్రజల్ని పరిపాలిస్తున్నారు. నాటకంతో హీరోలుగా పేరు తెచ్చుకున్న మన పెద్దబాబు, చిన్నబాబు ఉన్న ఎకరాలు అమ్మేసి హీరోలు కమ్ ప్రొడ్యూసర్లుగా, మన డానియల్ని డైరెక్టర్గా సినిమా మొదలెట్టారు. అవును సార్, తమిళ్లో 20, మలయాళంలో 30, హిందీలో 40 సినిమాలు చేశారు. అవకాశం ఇచ్చింది మీరే కదా. డైరెక్టర్ అవ్వాలని లేదా మీకు, లొకేషన్ లో ఉండాలని తెలీదా మీకు? ఏం చేస్తున్నారా? వాళ్ళకి డైలాగ్ చెప్పారా? చెప్పరు. ఎందుకు వస్తారా మీరు ఇక్కడికి? ఒరే నిన్నే డైలాగు తమ్ముడు అన్నయ్య, అన్నయ్య తమ్ముడు, డైలాగ్ చెప్పండి. ఏది నువ్వు చెప్పు? తమ్ముడు అన్నయ్య, అన్నయ్య తమ్ముడు. అది నువ్వు తిప్పకమ్మా, వెళ్ళకుండా డైలాగ్ ఏది నీకు? రెడీ 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 రెడీ, లైట్స్ ఆన్, కెమెరా యాక్షన్. తమ్ముడు అన్నయ్య, అన్నయ్య తమ్ముడు, తమ్ముడు అన్నయ్య, అన్నయ్య తమ్ముడు, తమ్ముడు అన్నయ్య. వెరీ గుడ్, కట్ ఇట్. సినిమా పేరు అప్పుడు ఇప్పుడు ఒక నాటకం, తపన లిపి ఒక నాటకం, మనిషి కృషి ఒక నాటకం, గురువు యశం ఒక నాటకం. శిలలలో కలలని, మనసులో కడలిని, మెరుపుల నడుపు సమయము, గమనమే నాటకము. కఠిన పరిశ్రమ ఘటనే నటనై, ఊరికి నర నరము. సెగల సడివై, రగులు రవివై, పవన పథమై, రుధిర రథమై, జానపద కళ జ్వలనమై, గతము గరళమే నిలిపి గళమున, గెలువు నట నట రాజువై. అప్పుడు ఇప్పుడు ఒక నాటకం, తపన లిపి ఒక నాటకం, మనిషి కృషి ఒక నాటకం, గురువు యశం ఒక నాటకం. భరత ఘనతల గాన కవితల నాదమే నాటకం, భవిత శృతిలయ ప్రాణరసమయ వేదమే నాటకం. వేదనే శోధనై, స్వేదమే సాధనై, అశ్వమై అణువు అణువొక విశ్వమై, చినుకు తడిపిన ఎండ నది వలె నిండిపోనీలో నువ్వే. దిశలు ఎరుగని దీక్ష నటనతో నింగి శిఖరమువై, ఇన్నాళ్ళ చెడునిక చెరపగ, ఇన్నేళ్ళ చెలిమిని కలపగ, ఇరు గ్రామాన్నొకటిగా చేసే నాటకం.